ॐ श्री गुरुभ्यो नमः हरिः ॐ श्रुतिस्मृतिपुराणानामालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं आत्मसम्भावितास्तब्धाः धनमानमदान्विताः यजन्ते नाम यज्ञैस्ते దంభేన విధిపూర్వకం. ఈ అసురులు ఎలా ఉంటారంటే ఆత్మసంభావితాహ, తామే అన్ని గొప్ప గుణములు గలవారము అనే ధోరణిలో ఉంటారు. దీన్ని హోలియర్ దాన్ దవ్ యాటిట్యూడ్ అని అంటారు. సో నేను మడి కట్టుకున్నాను, దూరంగా ఉండు అని కోప్పడతాడు ఆత్మసంభావితాహ. మేము ఎప్పటి నుంచి చిన్నప్పటి నుంచి ధర్మాన్ని మేము అనుష్ఠిస్తూ ఉన్నాము, మీరందరూ చెడిపోయిన వాళ్ళు, పాశ్చాత్య నాగరికత వ్యామోహంలో పడి చెడిపోయిన వాళ్ళు, మేమేమో ధర్మాన్ని నిలబెడుతూ వచ్చినాము అని వాళ్ళు భావిస్తారు. ఆ విధంగా దే గెట్ అటువంటి ఒక ధోరణిని కలిగి ఉంటారు. మనకు చాలామంది కనపడతారు అలాగా. ఇప్పుడు ఎవరైనా గృహస్థం, మీ అబ్బాయి ఏం చదువుతున్నాడండి అంటే బీఎస్సీ చదువుతున్నాడు. ఎందుకండి బీఎస్సీలు ఇవన్నీ, చక్కగా మీరు వేదం చదివించవచ్చు కదా మీ పిల్లాన్ని అన్నాం, అలా అన్నాం. సో ఇప్పుడు మన పిల్లాన్ని మనం వేదం చదివించుకోవచ్చు, తప్పు కాదు. ఇతరుల పిల్లల్ని ఆ విధంగా మనం ఎలాగంటే సలహా చెప్పగలము? తర్వాత మనం చేసిన ధర్మం కారణంగా మనం గొప్పవాళ్ళం అనే అభిప్రాయాన్ని కలిగి ఉండడము, ఇతరులు ఆ ధర్మాన్ని చేయుట లేదు, ఇతరులు ఆ ధర్మాన్ని చేయుట లేదు, ఇతరులు ఆ ధర్మాన్ని చేయుట లేదు అని వేలెత్తి చూపించడము, ఆ కారణంగా కనుక ఇతరులను మీరు తక్కువ ధర్మం చేస్తున్నారు, మేము ఎక్కువ ధర్మం చేస్తున్నాము అని వేలెత్తి చూపించేటువంటి లక్షణము, అది అసూర లక్షణంలోకి వస్తుంది. అటువంటి అసుర లక్షణాలు మనకి చాలామందిలో కనపడతాయి. ముఖ్యంగా హోలియర్ దాన్ దౌ అనే యాటిట్యూడ్ ఎక్కడున్నా, మేము మీకంటే పవిత్రమైన వాళ్ళము అనే యాటిట్యూడ్ ఎక్కడున్నా అది అసుర లక్షణంలోకి వస్తుంది. మన హిందూ సమాజంలో ఈ సమస్య అధికంగా ఉండబట్టే మన హిందూ ధర్మానికి ఎనలేని హాని కలిగినది కొద్దో గొప్ప కలుగుతోంది కూడా. కాబట్టి ఈ ఆత్మసంభావిత అనే ధోరణిని విడిచిపెట్టి అందరినీ ప్రేమగా చూసేటువంటి లక్షణాన్ని కలిగి ఉండాలి. అది దైవీ లక్షణం, ఇది ఆసుర లక్షణం. స్తబ్ధాహ అంటే స్తంభము వల్లే నుండువారు, అంటే ఇతరులకి నమస్కరించేటువంటి అభ్యాసం సుతరాము ఉండదు. ఇప్పుడు నమస్కారం చేయకపోవడానికి రెండు హేతువులు ఉంటాయి. ఒకటి బిడియం ఉంటుంది. ఇప్పుడు కుర్రాళ్ళు బిడియపడతారు, తల్లిదండ్రులు నమస్కారం చేసినా కూడా వాళ్ళు నమస్కారం చేయరు, ఈ కాలేజీ గ్రాడ్యుయేట్స్ మొదలైన వాళ్ళు. వాళ్ళకేమీ మరో చెడు అభిప్రాయం ఏమీ కాదు, నమస్కారం చేయకూడదని కూడా కాదు, వాళ్ళకి అలవాట్లేదు ఒకటి. రెండు, బిడియపడతారు. తల్లిదండ్రులకి బిడియ ఉండదు, పిల్లలకి బిడియ ఉంటుంది, కాబట్టి వాళ్ళు నమస్కారం చేయరు. దానివల్ల దోషం కాదు, దాన్ని ఒక తప్పుగా మనం చెప్పక్కర్లేదు. కొంతమంది, నేను క్రితం క్లాసులో చెప్పాను, వాళ్ళకి ఇతరులకి నమస్కారం చేయటం తమ స్థాయికి తక్కువ అని అనుకుంటారు, అలా అనుకుంటారు. కొంతమంది ఏం చేస్తారంటే, అంటే మనం నమస్కారం చేసి వాళ్ళ లక్షణాలను నేను బాగా నాకు తెలుస్తుంది కదా అందుకోసం చెప్తున్నా. కొంతమంది ఏం చేస్తారంటే కొంచెం దూరంగా ఇలా ఇలాగా అలాగే వంగి అక్కడే నమస్కారం చేస్తారు. అంటే పంచభూతాలకి నమస్కారం చేస్తున్నారు, వీడికి చేయట్లేదు. వీడు నమస్కారార్హుడు కాడు. వాళ్ళు అంత పెద్దవాళ్ళు, వాళ్ళు పెద్ద పెద్ద శాస్త్రాలు అవి వేదాలు అవి చదువుకున్నారు. వాళ్ళు కేవలము ఫలానా పీఠాధిపతికి తప్ప ఇంకెవరికి నమస్కారం చేయరు, ప్రతి పీఠాధిపతికి కూడా చేయరు. వాళ్ళు ఎఫిలియేటెడ్ పీఠాధిపతి ఎవరో ఉంటారు, వారికే చేస్తారు. మిగతా వాళ్ళు ఎవరైనా కనబడితే అలా అంటారు, అంతే తప్ప నమస్కారం చేయరు. తర్వాత నమో మహద్భ్యః అంటారు. నమో మహద్భ్యః అని ఉంది కదా, ఒక మంత్రం ఉంటుంది, నమో మహద్భ్యో నమోర్భకేభ్య అంటూ ఏదో మంత్రం ఉంది.
కాబట్టి నమో మహద్భ్యః అంటారు. అంటే పెద్ద గొప్పవారికి నమస్కారము, మీకు కాదు. నాన్ కమిటల్ నమస్కారం చేస్తారు, కమిటవరు మీకు నమస్కారం చేసేస్తున్నాం, పెద్దలకి గొప్పవారికి నమస్కారం చేస్తున్నాం. అలాగే నమో నారాయణాయ, సంస్కృతం వచ్చిన వాడైతే నమో నారాయణాయ అంటాడు, రానివాడైతే ఏమంటాడు, నమో నారాయణ అంటాడు. వాడు వాడికి విభక్తి జ్ఞానం ఉండదు కదా. కాబట్టి ఇగో ఇలాగా ఇలాంటి వేషాలు, కోతి వేషాలు వేస్తారు తప్ప యథార్థంగా వినయంగా నమస్కారం చేసే లక్షణం ఉండదు. అటువంటి వాళ్ళని స్తబ్ధాహ అని అంటారు. వాళ్ళు అసుర సంప్రదాయానికి చెందినవారు. ధనమాన మదాన్వితాహ. సో ధనము, ధనము వలన వచ్చేటువంటి ఇది కవర్ చేశాను నేను. మానము గర్వము వాటితో కూడి ఉంటారు. ఒకసారి హరిద్వార్లో మాదక ద్రవ్య నిషేధ సమితి అని ఒక సమితిని పెట్టారు. అక్కడ సంస్కృత పదాలే ప్రయోగిస్తారు, హిందీ సంస్కృత ప్రధానంగా ఉంటుంది. మాదక ద్రవ్య నిషేధ సమితి అని ఓ సంస్థను పెట్టారు. ఏదో సోషల్ యాక్టివిస్టులు పెడుతూ ఉంటారు కదా. పెడితే ఓ స్వామి, అక్కడ అందరూ స్వాములే, హరిద్వార్ అంటే అందరూ సన్యాసులే, కొన్ని వేల మంది ఉంటారు. ఓ స్వామి అడిగాడు, అసలు మాదక ద్రవ్యం యొక్క పరిభాష ఏమి అని అడిగాడు. దానికి డెఫినేషన్ ఏమిటో చెప్పమన్నాడు. అంటే అదేదో మీరే చెప్పండి మహాశయ అని అన్నారు వాళ్ళు. అంటే చూడు, ధనము మాదక ద్రవ్యముగా నేను పరిగణిస్తున్నాను, అధికారమును కూడా మాదక ద్రవ్యముగానే నేను పరిగణిస్తున్నాను. అంటే ఆల్కహాల్ తాగిస్తేనే మొత్తెక్కిపోతుందని మీరు అనుకోనక్కర్లేదు. ధనము, ధనమాన మదాన్వితాహ, ధనము అధికారము, సో ఇవి కూడా మాదక ద్రవ్యములుగానే పరిగణింపబడతాయి అని చెప్పాడు ఆ మహాత్ముడు. ఆ విధంగా ధనం ఉంటుంది, అది ఒక నిషాని కలిగిస్తుంది. ధనము ఒక నిష, అలాగే అధికారము కూడా ఒక నిష కింద ఉంటుంది. అధికారంలో కూడా ఒక నిష ఉంటుంది. అధికారం ఉండి వినయంగా ఉండేవాళ్ళు ఎవరో, నరేంద్ర మోడీ లాంటి వాళ్ళు కొద్దిమంది మనకు కనపడతారు. చాలామంది అధికారంలో ఉండి నిషాను కలిగి ఉంటారు. వాళ్ళందరూ కూడా అసుర స్వభావం కలిగి ఉంటారు. ఇదంతా మనం చూసాం. ఇకపోతే నామయజ్ఞములు అన్నది చూస్తూ ఉన్నాము. నామయజ్ఞములు, నామయజ్ఞములు, నామయజ్ఞ శబ్దానికి రెండు అర్థాలు. నామ మాత్ర యజ్ఞములు అని మధ్యమ పదలోప సమాసం, నామ కొరకు, నామము కొరకు యజ్ఞము అని చతుర్థీ తత్పురుష. చతుర్థీ తత్పురుష చేస్తే పేరు ప్రఖ్యాతుల కొరకు యజ్ఞమును చేయుట, దాన్ని నామయజ్ఞము అని అంటారు. అంటే చెప్పాను కదండి, ఇప్పుడు పెద్ద పెద్ద పూజలను లేకపోతే వ్రతములు, యజ్ఞములు, యాగములు మొదలైన వాటిని సంకల్పించటము, వాటిని పెద్ద ఎత్తున వాటిని నిర్వహించడము, చందాలు వసూలు చేసి యజ్ఞాన్ని చేయడము, దీని అసలు చందాలు వసూలు చేసి యజ్ఞం చేయడం మీద కొన్ని విమర్శలు ఉన్నాయి. సరే, మనం ఎవరో పాపం వాళ్ళు ఏదో చేసుకుంటుంటే మనం కాదన్నట్టు ఉంటుంది, కానీ మరి తప్పదు, మరి శ్లోకాలను మరి వ్యాఖ్యానం చేయాలి కదా. నా కాబట్టి పేరు ప్రఖ్యాతుల కోసం చేస్తారు యజ్ఞాలు, చందాలు వసూలు చేస్తారు, చాలా విస్తృతమైన ప్రచారాన్ని ఇస్తారు. ఇప్పుడు ఎలా మీరు ఆలోచన అంటే, మరి హ్యూమన్ సైకాలజీ ఇలా ఉంటుంది. ఇప్పుడు ఏదైనా ఒక యజ్ఞం చేస్తున్నారనుకోండి, ఎవరో స్వామి యజ్ఞం చేస్తున్నాం, గృహస్థులు చేయాలి యజ్ఞం, స్వాములు కాదు చేయడం. అసలు అక్కడే పెద్ద ఇష్యూ ఒకటి వస్తుంది. యజ్ఞం గృహస్థు చేస్తాడా స్వామి చేస్తాడా? గృహస్థు చేస్తాడు. సో అసలు స్వామికి యజ్ఞాధికారం ఉండదు, కానీ స్వాములు యజ్ఞాలు మొదలు పెడతారు. అదొక ఇష్యూ, దట్ ఈజ్ అన్ ఇష్యూ బై ఇట్ సెల్ఫ్. తర్వాత యజ్ఞానికి ప్రచారం బాగా చేస్తారు. తాను చేసేటువంటి ధర్మకార్యానికి ప్రచారం చేయుట దంభము అనే కేటగిరీలో పడుతుంది. తర్వాత శ్లోకంలో వస్తుంది. సో అహంకారం బలం తర్వాత శ్లోకాల్లో రాబోతోంది, అప్పుడు మనం చూస్తాము. తర్వాత ఆ యజ్ఞాలకి పెద్ద పెద్ద ఆఫీసర్లను ఇన్వైట్ చేస్తారు. మామూలుగా సామాన్య జనానికి వాల్ పోస్టర్స్, ఈ అది యజ్ఞాన్ని వాల్ పోస్టర్స్ వేస్తారు ఊరంతా, ఫ్లెక్సీలో అవి పెడతారు. ఆ ఫ్లెక్సీలో ఆ స్వామి యొక్క పెద్ద ఫోటో పెడతారు, దాని పక్కన ఫలానా యజ్ఞము అని రాస్తారు. ఇప్పుడు మీరు ఆలోచించండి, సైకాలజీ చెప్తున్నాను నేను, నేను ఎవరిని పర్టికులర్గా ఉద్దేశించి చెప్పట్లేదు. హ్యూమన్ సైకాలజీ ఎలా పనిచేస్తుంది, తర్వాత ప్రజలు కూడా ఏ రకమైనటువంటి ఒరవడికి అలవాటు పడి ఉన్నారు, దాంట్లో ఉండే గుణదోషములను ఆలోచించేటువంటి స్పేస్ ఎవరికీ ఉండదు.
ఒక పద్ధతికి అలవాటు పడి ఉంటారు. సో ఇప్పుడు పెద్ద ఫ్లెక్సీ పెట్టి దాంట్లో స్వామి ఫోటో ఫుల్ లెంగ్త్ ఫోటో వేసి పక్కన యజ్ఞము అని యజ్ఞం పేరేదో రాస్తారు. రాస్తే ఇప్పుడు ఆ ప్రచారం దేనికి ఇస్తున్నట్టు, యజ్ఞానికి ప్రచారం చేస్తున్నట్టు, స్వామికి ప్రచారం చేస్తున్నట్టు, స్వామికి స్వామి యొక్క నామరూపాలకి ప్రచారం చేస్తున్నట్టు ఉంటుంది. నామరూపములు అనిత్యము అసత్యము కదా, అసంగతి స్వామికి తెలియకపోతే ఇంకెవరికి తెలుస్తుంది, సంసారాలకు ఏం తెలుస్తుంది. కాబట్టి ఈ విధంగా అసుర లక్షణములతోటి చేసే యజ్ఞాలు, దానికి ఆఫీసర్లని పిలుస్తారు, పెద్ద పెద్ద ఆఫీసర్లని పిలుస్తారు, పెద్ద పెద్ద ధనవంతుల్ని పిలుస్తారు, మామూలు వాళ్ళని పిలవరు, ధనవంతుల్నే పిలుస్తారు. తర్వాత పొలిటికల్ లీడర్స్ని పిలుస్తారు. పిలిచి ఆఫీసర్స్ చేత పొలిటికల్ లీడర్స్ చేత ఇనాగరేట్ చేపిస్తారు, దానికి ప్రచారం ఇస్తారు. తర్వాత ఫైనల్గా ఆ చేసిన యజ్ఞం అంతా కూడా పర్సనల్ అడ్వాంటేజ్ అని, అంటే దానివల్ల వచ్చే ధనము తనకు లభించాలి, కీర్తి ప్రతిష్టలు తనకు లభించాలి, అధికారులతోటి నెట్వర్కింగ్ వాళ్ళతో సంబంధాలు మనం నెలకొల్పుకోవాలి, ఆ విధంగా సమాజంలో ఒక గొప్ప మహాత్ముడుగా తాను నిలిచి ఒక ప్రతిష్టను సంపాదించడం కోసమని తనకు తన పేరుతో నడిచేటువంటి సంస్థకు ప్రతిష్టను తీసుకురావటం కోసం చేసే యజ్ఞాలను నామ అంటే ప్రతిష్ట నామయజ్ఞములు అంటారు. దీంట్లో మీరు గమనించాలి, సంస్థ ఏదైనా కూడా అది వ్యక్తి యొక్క ఎక్స్టెన్షన్, వ్యక్తికి ఒక అహంకారం ఉంటుంది, ఈగో, ఆ ఈగో యొక్క ఎక్స్టెన్షనే సంస్థ అంటే, సంస్థ అంతకంటే సంస్థే ఉండదు. అంచేతనే సంస్థలన్నీ కూడా ఒక వ్యక్తి పేరుతో ఉంటాయి, ఆ వ్యక్తికి ఒక అహంకారం ఉంటుంది. మామూలుగా భేదవాడి అహంకారము దేహానికి పరిమితమై ఉంటుంది, ధనవంతుడి అహంకారము ఒక బ్యాంక్ అకౌంట్కి లేకపోతే వాడుకుండే సంపదకి పరిమితమై ఉంటుంది. వెరాజ్ ఈ సంస్థలను స్థాపించిన వ్యక్తుల యొక్క అహంకారము ఆ సంస్థకంతకి వ్యాపించి ఉంటుంది. అలా ఉంటుంది అహంకారం ఉన్న సందర్భాలలో చెప్తున్నా, దీనికి వర్ది ఎక్సెప్షన్స్ ఉంటాయి. వర్ది ఎక్సెప్షన్స్ ఈ పాఠంలో రావు, 16వ అధ్యాయం ద్వితీయ భాగంలో రావు, ప్రథమ భాగంలో వస్తాయి, మళ్ళీ తర్వాత 17-18 అధ్యాయాల్లో రావచ్చు. ఇక్కడ కేవలము ఆసుర లక్షణాలని ప్రస్తావిస్తున్నాము. కాబట్టి ఈ విధంగా తమ పేరు సంస్థ పేరు బాగా అభివృద్ధికి రావడం కోసం, తమ ఆదాయము సంస్థ యొక్క ఆదాయము, సంస్థ ఆదాయం అంటే తన ఆదాయమే. ఇప్పుడు 10 కోట్లు వచ్చింది సంస్థకి వచ్చిందంటే తనకు వచ్చినట్టే, అది ఆ 10 కోట్ల మీద అజమాయిషి తనకే ఉంటుంది. దానికోసం యజ్ఞం చేసినట్లయితే అటువంటి యజ్ఞములన్నీ కూడా నామయజ్ఞములు అనబడతాయి. ఇప్పుడు గోశాలను నడిపిస్తాము అని అన్ని సందర్భాల్లో అందరూ అలా ఉండకపోవచ్చు. ఇలా చేసేవాళ్ళు మంచి పని చేస్తున్నట్లు అనిపించినప్పటికీ దాని యందు కూడా అసుర లక్షణాలు మనకు కనపడతాయి. ఇది ప్రొఫెషనలిజం ఇలా ఉంటుంది. ఇప్పుడు రెలిజియన్ని ప్రొఫెషనల్ కింద మీరు ఒక ప్రొఫెషన్గా మీరు ప్రాక్టీస్ చేసిన సందర్భంలో రెలిజియన్లో కూడా అసుర లక్షణాలు ప్రవేశిస్తాయి. ఉదాహరణకి మేము గోశాలను నడుపుతాము అని జనం దగ్గర డబ్బు వసూలు చేయటం, తర్వాత అక్కడ ఓ స్థానం ఒకటి చూసి అక్కడ గోవుల్ని పెట్టడం, ఆ గోవులలో పాలిచ్చి గోవులు ఉంటాయి వాటికి తిండి బాగా పెట్టడం, పాలు ఇవ్వని గోవులకు తిండి సరిగ్గా పెట్టకపోవడం, ఇలాంటివి చేస్తూ ఉండడం. తర్వాత మొత్తానికి అన్ని గోవులను సమానంగా చూడకపోవటము, అన్ని గోవులను ప్రేమతో చూడకపోవటము, ఆ గోశాల నుండి తాను ఏ ప్రయోజనాన్ని పొందగలను అనే ధోరణితోటి దాన్ని నిర్వహించడము, దాన్ని ఫలానా గోశాల వారు నడిపిస్తున్నారు అని పేరు ప్రఖ్యాతుల కోసం ప్రచారంలో పెట్టడము, ఇవన్నీ కూడా అసుర లక్షణంలోకి వస్తాయి. కాముగా కేవలము గోవు మాత్రమే కాకుండా సకల పశువుల ఎడల కూడా కరుణాభావం కలవాడు, ఏ పశువుకి హానిని తలపెట్టడు, తన కళ్ళ ముందు ఏదైనా పశువుకి ఏదైనా సేవ చేయాల్సి వస్తే చేస్తాడు, మానవులకు కూడా సేవ చేస్తాడు. దానికోసం ఆర్గనైజేషన్ అక్కర్లా, స్పాంటేనియస్గా సేవ చేసేటువంటి సందర్భాలు ఉంటాయి. కాబట్టి మనం చేసేటువంటి ఈ కార్యముల యందు అసుర లక్షణములు రాకుండా చూసుకోవాలి. నామయజ్ఞ శబ్దానికి అది ఒక అర్థము, దీన్ని మనం ప్రస్తావిస్తూ ఉన్నాము. నామయజ్ఞ శబ్దానికి మరో అర్థం ఏమిటంటే నామమాత్ర యజ్ఞము. నామమాత్ర యజ్ఞంలో ఆ యజ్ఞం చేసేవాడికి ఆ యజ్ఞానికి అర్హత ఉన్నదా, ఇప్పుడు నామమాత్ర మధ్యమ పదలోప సమాసం చెప్తున్నా, యజ్ఞానికి అర్హత లేకుండా చేస్తున్నాడా,
అర్హత అంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు గృహస్థుడికి మాత్రమే యజ్ఞం చేసే అధికారం ఉంటుంది, సన్యాసికి యజ్ఞం చేసే అధికారం ఉండదు. కాబట్టి సన్యాసి యజ్ఞం మొదలుపెట్టాడంటే అది అధికారం లేకుండా మొదలుపెట్టినట్టు వస్తుంది. బ్రహ్మచారికి యజ్ఞానికి అర్హత ఉండదు. కొంతమంది బ్రహ్మచారులు ఉంటారు, పేరే బ్రహ్మచారిని పెట్టుకుంటారు, బ్రహ్మచారి సత్యని సత్యని బ్రహ్మచారి అనే టైటిల్లో భాగం కింద ఉంటుంది. సో మీరు ఒకప్పుడు పేరు వినపడుతూ ఉండేది ధీరేంద్ర బ్రహ్మచారి అనే, బ్రహ్మచారి అనే పేరే టైటిల్లో ఉంటుంది. అలాంటి బ్రహ్మచారులు ఉంటారు. సో ఈ అనైష్ఠిక బ్రహ్మచారులోని జీవితాన్ని సన్యాసంలోకి రారు, బ్రహ్మచారులుగా ఉంటారు. అటువంటి వాళ్ళకి యజ్ఞాధికారం ఉండదు, బ్రహ్మచారికి యజ్ఞాధికారం ఉండదు. అయజ్ఞో వా ఏషయో పత్నీక అని శృతి. యహ అపత్నీక, ఎవడైతే పత్ని లేకుండా ఉంటాడో, భార్య లేనివాడే ఉంటాడో వాడు అయజ్ఞ, వాడికి యజ్ఞమునకు అధికారము లేదు. కానీ వీడికి అధికారం లేకున్నా దంభం కోసం ప్రజలలో ప్రచారం కోసం యజ్ఞం మొదలు పెడతాడు. అది నామమాత్ర యజ్ఞం అవుతుంది. తర్వాత విధి ఉండదు, విధి లేకుండా విధి విధానం లేకుండా యజ్ఞం చేసేస్తాడు. మనకు కనపడుతూ ఉంటాయి, టీవీల్లో కనపడతాయి. ఇప్పుడు టీవీలో ప్రసారం చేస్తున్నప్పుడు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకోద్దు. ఇప్పుడు అరే లైవ్ ఉందిరా బాబు, ఒళ్ళు నోటికొచ్చినట్టు మాట్లాడకని ఎవరో చెప్తుంటే మీరు వినుంటారు. అరే లైవ్ ఉందనరా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడకరా అని చెప్తారు. ఏ కొట్ల తిట్టకరా, లైవ్రా తిట్టకు అని చెప్తారు. సో ఆ రకంగా అరే మంత్రాలు సరిగ్గా చెప్పరా, హోమం సరిగ్గా చేయి, లైవ్ ఉంది అని వాళ్ళు అనుకోద్దు. ఎవడైనా వాడు చెప్పాలక్కర్లేదు, అరే బాబు లైవ్రా ఇది, సరిగ్గా చేయి మంత్రం, హోమం సరిగ్గా చేయి అని చెప్పాలక్కర్లేదా? అది ఏమీ లేదు, ఇష్టం వచ్చినట్టు మంత్రాలు చదవడం, హోమం చేసేవాడు ఇష్టం వచ్చినట్టు చేయటం. ఈ గిన్నెలో నెయ్యి ఉంటుంది, పెద్ద లాడిల్ ఒకటి ఉంటుంది, పెద్ద స్పూను చెక్కతో చేసింది, దాంతో నెయ్యి తీయడం, దాంట్లో పోయడం, ఆ నెయ్యి అయిపోయిన వెంటనే ఇలా ఇలా చల్లడం, ఇలా దండం పెట్టడం, దండం పెట్టడం, అక్కడికి అయిపోయింది, ఆ పుల్ల అక్కడ పక్కన పారేయడం, లేచి నిలబడడం, చాలా అది ఎప్పుడు లైవ్లో టీవీలో ఇలా ఉంటుంది. ఏ రకమైనటువంటి శ్రద్ధ లేకుండగా చేయటం. శివుడికి అభిషేకం చేయడం అంటే ఎలాగో తెలిసిన, మామూలుగా మొక్కలకి నీళ్లు పోస్తారు చూడండి, బకెట్లో తీసుకెళ్ళి మొక్కలకి నీళ్లు పోస్తారు, ఆ రకంగా బకెట్లో తీసుకురావడం. ఈ మామూలు డొక్కు బకెట్ ఒకటి తీసుకుని దాని నిండా నీళ్లు నింపి అది పట్టుకురావడం, ఓ పాత చెంబు ఒకటి, రాగి చెంబు, ఇత్తడి చెంబు ఒకటి పట్టుకుని ఆ చెంబు తీసిలా పోస్తూ ఉండడం, ఇలా ఒకడు మంత్రం చదువుతూ, మళ్ళీ వీడికి ఇంకొకటి తోడు, మంత్రం చదివేవాడు ఒకడు, నీళ్లు పోసేవాడు ఒకడు. ఏం పోతే పోసేవాడు చదవచ్చు కదా మంత్రం, ఎవడు నీళ్లు పోస్తున్నాడో వాడే చదవాలి. పైపుల్లో చేయటం, మంత్రం ఎవడో చదువుతూ ఉంటాడు, వీడు చదవడు మంత్రం. ఈ రకమైన నామమాత్ర యజ్ఞములు అంటే విధి విధానం ఏది కూడా ఉండదు, చాలా అధ్వాన్నంగా చేస్తారు. ముఖ్యంగా హోమం చేసేప్పుడు హోమంలో విధి విధానాన్ని పాటించాలి. అలాగే ఈశ్వరుడికి పూజాది చేసేప్పుడు ఆ బుట్టలు తీసుకొచ్చి అలా విసిరి కొట్టినట్టుగా పోసేస్తూ ఉండడం, పూలు కాలుకి తగిలితే వాటిని తోసేయటం, అలాగా ఆ పూల మీద అలా పడిపోయి దాన్ని ఇలా ఇలా తోసేస్తూ ఉండడం, ఈ రకమైనటువంటి ప్రవృత్తి, శ్రద్ధ ఏమాత్రము లేనటువంటి ప్రవృత్తి, ఆ ద్రవ్యమునకు విలువ లేకుండగా చేసేటువంటి క్రియ, కర్మ ఎడల ఒక విలువ లేకుండగా. ఇప్పుడు మీరు డైమండ్ రింగ్ తీసి ఇలా పక్కన ఇలా తీసి ఇలా పక్కన విసిరారనుకోండి, అది ఆ వస్తువు యొక్క ఒక విలువనిచ్చినట్లు కాదు కదా. ఇప్పుడు ఇది ఉందనుకోండి, ఇది తీసి అలా కొట్టాననుకోండి, దానికి విలువ ఇచ్చినట్టు కాదు కదా. అలా చేయకూడదు, దీన్ని ఉపయోగిస్తున్నప్పుడు దాన్ని జాగ్రత్తగా భద్రంగా పెట్టుకోవాలి. అందులో స్వామి వివేకానంద ఫోటో ఉంది కాబట్టి మనం దాన్ని రెస్పెక్ట్ఫుల్గా ట్రీట్ చేయాలి, అలా విసిరి కొట్టినట్టుగా చేయకూడదు. అలా చేస్తూ ఉంటారు అంటే విధి విధానము చాలా అధ్వాన్నంగా ఉంటుంది. హోమం చేసేటప్పుడు మంత్రం ఫాలో అయితే హోమం చేయాలి. గిన్నెలో ఉన్న నెయ్యి నిప్పుల్లో పోయడం కాదు హోమం ఉంటాయి, మంత్రానికి తగ్గట్టుగా హోమం చేయాలి. ఒకప్పుడు మంత్రం పొడుగ్గా ఉంటుంది, అప్పుడు ఆగాలి, ఆగి మంత్రం పూర్తయిన వెంటనే స్వాహాకారంతో హోమం చేయాలి. ఒకప్పుడు పొట్టిగా ఉంటుంది, అప్పుడు వెంటనే చేయాల్సి ఉంటుంది. సో సూర్యో గంధర్వస్తస్య చంద్రమా అప్సరస స్వాహ అని పొడుగాటి మంత్రం, తాభ్య స్వాహ అని పొట్టి మంత్రం. పొడుగు మంత్రానికి ఆగి స్వాహాకారంతో చేయాలి, పొట్టి మంత్రానికి వెంటనే చేయాల్సి ఉంటుంది.
తర్వాత ప్రతిసారి హోమం చేసినప్పుడు దానికి త్యాగం చెప్పాల్సి ఉంటుంది. ఆ మంత్రం చెప్పేవాడు చెప్పాలి, వీడే చెప్పాలి మంత్రం. హోమం చేసేవాడే మంత్రం చెప్పాలి. అధ్వర్యుడు హోమం చేసేవాడిని అధ్వర్యుడు అంటారు. అంటే హోత ఆహ్వానిస్తాడు దేవతని, ఆ తర్వాత హోత ఆహ్వానిస్తాడు. ఒక అనువాకం అంటే ఒక పారాగ్రాఫ్ ఉంటుంది, అదంతా చదువుతాడు. అప్పుడు దేవత ఆహ్వానింపబడినది. అప్పుడు అధ్వర్యుడు ఆ ద్రవ్యాన్ని చేతిలోకి తీసుకుని కూర్చుని హోమం చేస్తాడా, నిలబడి హోమం చేస్తాడా, అవన్నీ విధి ఉంటుంది. తిష్టంజుహోతి, ఉపవిషంజుహోతి, ఆ విధి ఉంటుంది. ఆ విధి ప్రకారంగా నిలబడే సందర్భం అయితే నిలబడి ఆ ద్రవ్యాన్ని సృక్కు లేక స్రువమునందు తీసుకుని దాన్ని మంత్రం చెప్పి అధ్వర్యుడు హోమం చేస్తాడు. మంత్రం చేయకుండా హోమం లేదు. ఇప్పుడు ఏం చేశారు, వరడదన మంది చేస్తారు. ఒకడు చేయాల్సిన పనిని వరడదన మంది చేస్తారు. ఒకడు చేసేదాన్ని ఇప్పుడు అరడదన మంది కూర్చొని భగవద్గీత పాఠం చెప్తే ఎలా ఉంటుంది, అది ఎలా ఉంటుంది? టూ మెనీ కుక్స్ సామెత ఉండలేదు ఉండండి. ఇప్పుడు నేను అరడదన మందిని వేసుకొచ్చి అందరం కలిసి పాఠం చెప్తూ ఉంటామండి, నువ్వు శ్లోకం చదవరా, నువ్వు తాత్పర్యం చదువు, నేను తలకాయ ఊపుతూ ఉంటాను అన్నట్టుగా అలా ఉంటుందా మరి పాఠం ఉంటాను? అలాగే విధి కూడా అలా ఉండకూడదు. ఒక్కటి చేయాలి, హోమం అంటే ఒక్కటి చేయాలి, మంత్రము వాడే చెప్పాలి, కర్మ వాడే చేయాలి. సంధ్యావందనం అంటే ఎవడో మంత్రం చదివితే మీరు ఆజ్ఞం ఇస్తారా, అదే పద్ధతి. కాబట్టి ఇవన్నీ కూడా చాలా తప్పు పద్ధతులు, వాడు సరిగ్గా అర్థం చేసుకోకుండా చేస్తున్నవి. అదేమవుతుంది, కొన్ని సంవత్సరాలు అలాగే చేసేప్పటికీ అది ఒక కష్టం కింద నిర్మాణం అయ్యి అదే సరైన పద్ధతి ఏమో అని అనిపిస్తుంది. ఆ సందర్భంలో నాలాంటి పోటుగాడు ఎవడైనా వచ్చి ఇది సరిగ్గా లేదని చెప్తే వాడిని మీరు బహిష్కారం చేసేయటం, వాడిని అవుట్కాస్ట్ కింద చేసేసి దూరంగా పెట్టేయటం, పెట్టేసి మనకి తోచినట్టుగానే మనం చేసుకుంటూ పోవడం, అలా చేయకూడదు. కాబట్టి ఈ విధంగా విధి విధానమును తెలియకుండగా, తెలుసో తెలియకో, దాన్ని వైలే ఉల్లంఘిస్తూ చేసే యజ్ఞములు నామమాత్ర యజ్ఞములు అవుతాయి. తర్వాత మంత్రము శుద్ధముగా లేకుండగా చేసే యజ్ఞములు నామమాత్ర యజ్ఞములు అవుతాయి. మంత్రం శుద్ధంగా ఉండాలి. ఓం భూస్వహ, ఓం భువస్వహ, ఓం సువస్వహ, ఓం భూర్భువస్వస్వ, వాట్ ఈస్ దాట్, వాట్ కైండ్ ఆఫ్ థింగ్ ఇట్ ఈస్. సో విష్ణు ఉత్పన్నవంతమహ, నేను తప్పుగా చెప్పడం నాకు చేత కాదు, ఇమిటేట్ చేయటం కూడా నాకు సరిగ్గా చేత కాదు. నేను ఇమిటేషన్లో కూడా సరిగ్గా తప్పుగా చెప్పడం నాకు చేత కాక నేను ఇబ్బంది పడుతూ ఉంటాను. సో ఆ రకంగా ఒక్క మంత్రం సరిగ్గా శంభో స్వయంభో, చెంబా శంభువా, చెంబులో బకారం, శంభులో బకారం, బాకీ బాకీ తేడా ఉండద్దు, అన్నీ ఒకే రకంగా పలికేయటం, అన్నీ ఒకే రకంగా. సో మంత్రంలో స్వరం ఉండదు, స్వరం అస్సలు ఉండదు. సో మరీ అధ్వాన్నం, నేను విన్నప్పుడు అక్కడి నుంచి లేచి అవతలకి పోతాను నేను, ఎందుకంటే అక్కడే కూర్చుంటే వీళ్ళు చెప్పే మంత్రాలు వినలేక చెవులు చిల్లులు పడుతూ ఉంటాయి, అవతలకు పోవడం. సో మొన్న ఎవడో ఒక ఆయన మంత్రం చూస్తున్నాడు, మృత్యోర్ముక్షీ యమామృతాత్ స్వాహ అని, త్రియంబక యజామహే అమృతాత్ పంచమే ఏకవచనం, స్వాహకారం మామృతాత్ స్వాహ అని చేయాలి, మామృత స్వాహ అని చేస్తున్నాడు. చూడండి, అమృత అని అలాగ ఎండ చేయటం, దాని తర్వాత త్యాగం చెప్పడం, స్వాహతో సంబంధం లేకుండా నూనె నెయ్యి దాంట్లో పోస్తూ ఉంటాడు. ఈ విధంగా విధి విధానం లేకుండా చేయడము చాలా తప్పిది, అలా చేయకూడదు. తర్వాత అది నామమాత్ర యజ్ఞం అవుతుంది. శుద్ధ మంత్రం లేకుండా మంత్రాలన్నీ తప్పులు తడకల కింద చెప్తూ, అంటే తడక అంటారు, తడకకి చాలా చిల్లులు ఉంటాయి. మీరు తడకని అలా వెలుగులో పెడితే బోల్డ్ ఓ 50 చిల్లులు కనపడతాయి. ఆ రకంగా మంత్రాన్ని కనుక వాడు చెప్పాడంటే ఓ 10 తప్పులు కనపడతాయి. అలా ఇటువంటివే తరచుగా మీకు కనపడుతూ ఉంటాయి. సో అలా చేయకూడదు. అలాగే భజన అది చేసేప్పుడు కూడా, భజన ఏదైనా ఏ పని చేసినా కూడా దాన్ని విధి విధానంగా చేయాలి తప్ప, నేమ్ సేక్ అంటారు, నామమాత్రం అంటే నేమ్ సేక్, ఏదో చేయాలి కాబట్టి చేయడం అన్నట్టుగా ఉండకూడదు. అలా చేసినట్లయితే అది నామయజ్ఞం అవుతుంది. దంభేన అవిధిపూర్వకం, దంభముతో చేస్తారు. దంభము చాలా ఉంటుంది. దంభము అంటే దంభము రెండు రకాలు,
ఒకటి దంభం రాబోతోంది ఆ శ్లోకాల్లో. ఫోన్లో ఇప్పుడే చెప్పేస్తాం వచ్చిందో మానిందో. దంభం రెండు రకాలు, ఇంతకుముందు ఒకసారి వచ్చింది. ఒకటి తాను చేసిన ధర్మానికి ధర్మకార్యం చేస్తూ దానికి విస్తృతమైన ప్రచారం ఇచ్చినట్లయితే దాన్ని దంభము అంటారు. ఈ దంభం మీకు ఎక్కడ కనపడుతుందంటే, ఏమండి కొద్దిగా ఇడ్లీనో కాఫీ తీసుకుంటారా అని అడిగితే, ఏం మాట్లాడుతున్నావయ్యా, ఇవాళ ఏకాదశి నేను ఉపవాసం ఇడ్లీ ఎలా తింటాను అన్నావు, అది దంభం అవుతుంది. ఇడ్లీ కాఫీ తీసుకుంటారంటే ఏమని చెప్పాలి, థ్యాంక్ యూ వెరీ మచ్ వద్దండి అని చెప్పాలి. అంతేగాని నేను ఏకాదశి ఉపవాసం ఉన్నాను ఇడ్లీ తిన్నాను అని ఇడ్లీ తిన్నావా అన్నందుకు కోప్పడ్డాం, నీకు తిథి జ్ఞానం లేకుండా ఉన్నావా అని చికాకు పడ్డాం. ఇడ్లీ తిథి తెలుసుకోకుండా, ఎదటివాడి యొక్క ధర్మనిష్టని అర్థం చేసుకోకుండా పొద్దున్నే 8 గంటలకో 9 గంటలకో ఇడ్లీ తింటావా అని అడుగుతాడా, మూర్ఖుడుగా ఉన్నాడే అని అన్నట్టుగా యాజ్ డో ఆ విధంగా ఎక్స్ప్రెషన్ పెట్టడం. కాఫీ తీసుకున్నాను, మరి ఏకాదశి నాడు కాఫీ ఎందుకు తాగడం, మరి అది కూడా మానేయచ్చు కదా, కాఫీకి ఎక్సెప్షను, ఏకాదశి నాడు కాఫీకి ఎక్సెప్షను, ఇవి ఇలాంటి వేషాలు వేస్తూ ఉండడం. దీన్ని ఈవెన్ బైబిల్లో కూడా శర్మన్ ఆన్ ది మౌంట్లో క్రైస్ట్ ప్రస్తావిస్తాడు. అక్కడ కూడా జూయిష్ కల్చర్లో ఉపవాసం ఉండడం అని ఉన్నది, సమ్ కైండ్ ఆఫ్ ఉపవాసం ఉండడం ఏదో అనే శాబత్తో ఏదో పేరు పెట్టి వాళ్ళ. కాబట్టి నువ్వు ఉపవాసం ఉన్నట్లయితే ఆ విషయాన్ని 10 మందికి చెప్పి ఇట్లా ఉపవాసం ఉంటే నీకు ఉపవాస ఫలము ఉండదు అని బైబిల్లో శర్మన్ ఆన్ ది మౌంట్లో వస్తుంది. కాబట్టి ఏకాదశి ఉపవాసం ఉన్నానని బాగా ప్రచారంలో పెట్టడం. సో అది దంభమూత, చేస్తున్న పని ధర్మకార్యం కానీ దానికి ప్రచారంలో పెట్టడం అది దంభమవుతుంది. అది ఒక రకం దంభం. రెండవ రకము దంభము తాను చేయని ధర్మాన్ని చేసినట్టుగా ప్రచారం చేయడం, అది మరీ అధ్వాన్నం. అది దాన్ని అసత్య, దాన్ని దంభంగా అనడానికి కూడా దంభంలో కూడా ఇంకా మరీ అధ్వాన్నం, హైపోక్రసీ. చేయడు, ఉల్లిపాయ నేను ఉల్లిపాయ తినను అంటాడు కానీ రహస్యంగా రాత్రి 11 గంటలకి ఉల్లిపాయ పకోడీలు వేసినట్లయితే, అరే ఉల్లిపాయ ఏమిట్రా అక్కడ ఏం చేస్తున్నారా మీరు అందరం అంటే, ఉల్లిపాయ పకోడీలు వేసుకుంటున్నాం అని అంటారు. ఈ కొంతమంది బ్రహ్మచారులు పల్లెటూళ్ళలోనూ అక్కడ వాళ్ళందరూ చేరి ఉల్లిపాయ పకోడీలు వేసుకు తింటారు. వాళ్ళు అర్ధరాత్రి పూట తోస్తుంది, వాళ్ళు ఎప్పుడు తోస్తే అప్పుడే. మరి యంగ్ పీపుల్ అలాగే ఉంటారు, పెద్దవాళ్ళకి ఎప్పుడు తిన్నా అరగదు, వీళ్ళ సమస్య అది. యంగ్ పీపుల్కి ఎప్పుడు తిన్నా అరిగిపోతుంది. కాబట్టి ఉల్లిపాయ పకోడీలు తయారు చేసుకుని తింటూ ఉంటారు. అప్పుడు ఎరా ఏమిటి చేస్తున్నారా అంటే, ఉల్లిపాయ పకోడీ. వాళ్ళలో బ్రహ్మచారిలో ఒక నెల వేరే, నువ్వు 10 మందికి చెప్పక్కర్లేదు, గుట్టు చప్పుడు కాకుండా జాగ్రత్తగా ఓ గుప్పుడు పకోడీలు కాగితంలో పొట్లం కట్టి ఓపెన్గా కాకుండా తీసుకొచ్చి అక్కడ పెట్టేసి నువ్వు వెళ్ళిపో, నేను చూసుకుంటాను అని జాగ్రత్తగా ఏర్పాటు చేయటం, ఉల్లిపాయ పకోడీలు భక్షించటం. పైకి మాత్రం పెద్ద నిష్ఠాపరుల వలె మేము ఉల్లిపాయ అసలు ముట్టుకోము అంటూ ఉండడం, దీన్ని దంభము అంటారు. దీని మీద ఒక కథ ఉంది, దంభం మీద కథ. బ్రహ్మదేవుడు సత్యలోకంలో పేరోలగమునందు కూర్చుని ఉన్నాడు, సింహాసనం మీద కూర్చుంటాడు ఆయన, హిరణ్య గర్భుడు. మామూలుగా పురాణాల్లో బ్రహ్మదేవుడు అంటారు. ఇటు అటు సిద్ధపురుషులు, ఋషులు, మహర్షులు, దేవతలు అందరూ కూడా పెద్ద పెద్ద సింహాసనాల్లో కూర్చున్నారు. సరిగ్గా అప్పటికి అప్పుడే ఇంకా సభ ప్రారంభమవుతుండగా ఒక ఆయన ప్రవేశించాడు. ఆయన మంచి వస్త్ర, మంచి వేషము అది కూడా చాలా పకడ్బందీగా వేషాన్ని ధరించి పెద్ద పిండికట్లో, అవి గట్టిగా పిండికట్లో నామాలో వాట్ ఎవర్ యూ కాల్ ఇట్ గట్టిగా పెట్టి, చేతిలో చెంబు, ఆ చెంబులో దర్భ, చేతికి దర్భముడి పవిత్రము అంటారు, ఆ పవిత్రాన్ని ధరించున్నాడు. చెంబు ఉన్నది, చెంబులో దర్భలు ఉన్నాయి, ఆ దర్భలతో అపవిత్ర పవిత్రోవా సర్వావస్థాంగతోపివా యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతరశుచి అని ఆ శ్లోకం చదువుకుంటూ అలా చల్లుకుంటూ ఆ నీళ్లు చల్లిన చోటే అడుగులు వేస్తూ, నీళ్లు చల్లకుండా అడుగులు వేస్తే ఏమవుతాడు, అపవిత్రుడైపోతాడు అని సత్యలోకంలో ఆ సభలో ప్రవేశించాడు. ఆ సభలో వాళ్ళందరూ కూడా స్టన్ అయిపోయారు, ఎందుకంటే వాళ్ళందరూ కూడా సిద్ధపురుషులు, మహర్షులు, దేవతలను, సాక్షాత్తు బ్రహ్మదేవుడేమో సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు. ఆ వాతావరణం, ఆ పవిత్రత వీడికి సరిపడింది కాదు ఈయనకి, ఈయన అది కూడా ఆ పవిత్రత కూడా చాలకుండా అలా చల్లుకుంటూ వస్తున్నాడు. బ్రహ్మదేవుడు ఆశ్చర్యపోయాడు, వీడేమడరు, అయ్యో ఇంత నిష్ఠాపరుడు. బ్రహ్మదేవుడికి విధి అని పేరుంది, మీరు గమనించారో లేదో, విధి అని పేరుంది ఆయనకి. ఆ పేరు ఎందుకు వచ్చిందంటే,
కర్మయందు విధిని తూచా తప్పకుండా పాటించడాన్ని ఆయన ప్రమోట్ చేస్తాడు. అది బ్రహ్మదేవుడి యొక్క పని. వేదాలు మరి వల్లించడం అంటే అదే కదా మరి. కాబట్టి విధి అంటే ఆయనకి సహజంగానే చాలా శ్రద్ధ ఉంటుంది. ఆ శ్రద్ధతోటి ఆయన ఆశ్చర్యపోయి మహానిష్టాగరిష్ఠుడు ఎవడో గుర్తుపట్టలేదు ఆయన, ఒకడు వచ్చాడు అని ఆయన లేచి నిలబడ్డాడు. ఒక్కసారి ఆయన ఎప్పుడైతే లేచి నిలబడ్డాడో ఆయన్ని చూసి మిగతా వాళ్ళందరూ కూడా లేచి నిలబడ్డారు. ఎవరో గుర్తు, ఎవరో కొత్త ముఖంలాగానే ఉంది. బ్రహ్మదేవుడు అంటాడు, మహాత్మా ఆసనమును గ్రహించుడు అని అంటాడు. అక్కడ సింహాసనం ఒకటి ఖాళీగా ఉంటాను. ఆయన అంటాడు, ఇతరులు కూర్చున్న ఆసనం మీద నేను కూర్చోను అంటాడు. ఇతరులు కూర్చున్న ఆసనం మీద నేను కూర్చుంటే నేను అపవిత్రుడిని అయిపోతాను. వీళ్ళందరూనేమో కూర్చున్నటువంటి వీళ్ళందరూ వచ్చిపోయే వాళ్ళు కూర్చుంటారు. ఈ ఋషులు ఈ దేవతలు వీళ్ళు సరిగ్గా మడి తడి సరిగ్గా ఉండదు వీళ్ళకి. ఆసనం మీద నేను కూర్చోను అని అలాగే నిలబడతాడు. నిలబడి ఆ నీళ్లు చల్లుకుంటూ అపవిత్ర పవిత్రవా నిలబడతాడు. అప్పుడు బ్రహ్మదేవుడు పోనీ వచ్చి నా సింహాసనం మీద నేను జరిగి, ఎందుకంటే మరి అతిథి వచ్చాడు నిష్ఠాగరిష్ఠుడు, వీడికి సీటు చూపించడం ధర్మం కదా, నేను సకల్లో సర్దుకుంటూ. బ్రహ్మదేవుడి సింహాసనం పెద్దదిగా ఉంటుంది. ఈ మధ్యకాలంలో పెద్ద పెద్ద సింహాసనాల మీద కూర్చుని ఉపన్యాసాలు చెప్తూ ఉంటారు. ఆ సింహాసనంలో ఈయన సగం ఉంటాడు, మిగతా సగం ఉంటే ఇంకో ఇద్దరు కూర్చోవచ్చు, చుట్టూహళ్ళు ఒకళ్ళును అలా విశాలంగా ఉంటాయి. సో ఆయన సింహాసనం మీద చోటు ఇస్తాను రా ఇలా కూర్చోంటే ఆయన వస్తాడు, పైకి ఎక్కుతాడు చల్లుకుంటా. ఆ మెట్లు ఎక్కి అక్కడికి వచ్చి దాని మీద చల్లి, నోనో నువ్వు కూడా కూర్చున్నావు కాబట్టి అది అపవిత్రమైన కూర్చోను అంటాడు. మరి ఎలాగ మరి మీరు ఆసీనులు కావాలి కదా అంటే నా తొడ మీద కూర్చోమంటాడు బ్రహ్మదేవుడు. అంటే అప్పుడు సరే నీ తొడ మీద కూర్చుంటాను, ఎవళ్ళు కూర్చోలేదు ఇంతవరకు బ్రహ్మదేవుడు తొడ మీద, కాబట్టి అది పవిత్రము. తొడ మీద కూర్చుంటా కూర్చోమంటే ఆయన సరే కూర్చుంటానని ఆయన తొడ మీద అపవిత్ర పవిత్రో అని నీళ్లు దర్భలతో చల్లి అక్కడ కూర్చుంటాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఆయన ముఖంలోకి చూసి, వారిని నువ్వురా, నేను దగ్గర నుంచి గుర్తుపట్టలేదు, ఇప్పుడు గుర్తొచ్చాడు నాకు అని అని, నువ్వురా నువ్వు దంభుడవు కాదు అని అడుగుతాడు. అంటే అవునని చెప్తాడు వాడు. అవును ఇంతకాలం ఎక్కడికి వెళ్ళావు, ఇప్పుడు కనపడుతున్నావు, ఎక్కడికి వెళ్ళావు ఏమిటని అడుగుతాడు. అడిగితే నేను ఫలానా చోటకి వెళ్ళాలని చెప్తాడు. ఆ ఫలానా చోటు మీరే ఊహించుకోండి, ఎవరికి వాళ్ళు ఫిలప్ చేసుకోవటమే. ఫలానా చోటకి వెళ్ళానని చెప్తాడు. అది అంటే దంభం అలా ఉంటుంది. ఆ దంభంతో చేసేటువంటి ధర్మకార్యములన్నీ కూడా నామయజ్ఞములలోకి వస్తాయి. శ్లోకం అనేసిద్దాము. ఆత్మసంభావిత స్తబ్ధాః ధనమానమదాన్వితాః యజంతే నామయజ్ఞైస్తే దంభేన విధిపూర్వకం అహంకారం బలం దర్పం కామం క్రోధం చ సంశ్రితాః మామాత్మ పరదేహేషు ప్రద్విషంతోభ్యసూయకాః. ఈ అసురులు ఎలా ఉంటారంటే సంశ్రితాః. సంశ్రితాః అంటే ఆశ్రితాః అన్నట్టు. ఆశ్రితాః అన్న సంశ్రితాః అన్న ఒక్కటే. ఆశ్రయిస్తారు. ఎవరిని? ఈశ్వరుని ఆశ్రయించరు. వాళ్ళు ఈశ్వరుని ఆశ్రయించరు. ఇప్పుడు మీరు గమనించారో లేదో, ఈ దంభంతో కర్మ చేసేవాడు వాడు ఈశ్వరుని ఆశ్రయించడు. వాడికి ధనము, పేరు, ప్రతిష్ట, సమాజంలో తన తన ప్రతి వాటిని ఆశ్రయిస్తాడు తప్ప ఈశ్వరుని ఆశ్రయించడు. అలాగే ఈ కర్మనిష్ఠులు ఉంటారు, వాళ్ళు కర్మను ఆశ్రయిస్తారు, ఈశ్వరుని ఆశ్రయించరు. కర్మ జడమైన కర్మ తమకి కర్మఫలాన్ని తెచ్చిపెడుతుంది అని కర్మను ఆశ్రయిస్తారు తప్ప వాళ్ళు ఈశ్వరుని ఆశ్రయించరు. అంచేతనే వాళ్ళు ఏం చేశారంటే ఈశ్వరుణ్ణి త్రోసిపుచ్చి అపూర్వాన్ని పెట్టుకున్నారు. కర్మ నుంచి అపూర్వం పుడుతుంది. కర్మ జడము, జడమైన కర్మ నుంచి పుట్టిన అపూర్వము జడమా చేతనమా అని అడిగితే వాళ్ళు జడమనే చెప్తారు. వాళ్ళకేమీ శరం నహి కర్తే, జడమనే చెప్తారు. అపూర్వం జడమేనని వాళ్ళు ఒప్పుకుంటారు. ఇంకా వాడిని మీరేం చేస్తారు? వాడు జడమని వాడే చెప్తుంటే మనం ఇంకేం చేస్తాం? అయితే ఇప్పుడు నువ్వు దేన్ని పట్టుకున్నట్టు, జడమైన కర్మను జడమైన అపూర్వాన్ని పట్టుకుంటాడు, దాన్ని ఆశ్రయిస్తాడు. అంతే తప్ప ఈశ్వరుణ్ణి పట్టుకోడు. వీళ్ళు
అహంకారము బలము దర్పము కామము క్రోధము ఈ ఐదింటిని పట్టుకుంటారు. సో అహంకారము అంటే ఈగో. సో నేనే అన్నీ చేస్తున్నాను, అన్ని గుణములు నాయందే ఉన్నాయి, నా అంతకంటే మునగాడెవడూ లేడు, దీనిని అహంకారము అంటారు కదా. శంకరులు అహంకార లక్షణం చెప్తున్నారు చూడండి. అవును, అంతకుముందుది భాష్యం చూడలేదేమండి? భాష్యం తాభ్యాం ధనమానమదాభ్యాం అన్వితాః యజంతే నామయజ్ఞైః నామమాత్రైః యజ్ఞైః. ఆ తర్వాత అందాం, తే దంభేన ధర్మధ్వజితయా అవిధిపూర్వకం విహితాంగేతి కర్తవ్యతారహితైః యజంతే అని పెట్టుకోవాలి. వాళ్ళు తే యజంతే, వాళ్ళు యజ్ఞాలు చేస్తారు, యాగాలు చేస్తారు. దేంతో చేస్తారు? దంభేన. దంభము అంటే ధర్మధ్వజిత్వం అని శంకరుల యొక్క నిర్వచనం. అంటే వీళ్ళు ఈ పెద్ద పెద్ద యజ్ఞాలు యాగాలు చేసి వాళ్ళు ఓ జెండా ఒకటి పెడతారు, ఓ జెండా ఒకటి ఎగరేస్తారు, ధ్వజం, ధర్మధ్వజము, మేము ధర్మం చేస్తున్నాము అని జెండా ఎగరేస్తారు. మా చిన్నప్పుడు దగ్గరలో ఉండే, మేము విలేజ్లో ఉండేవాళ్ళం, దగ్గరలో ఉండే టౌన్కి సర్కస్ వచ్చేది. మీరు సర్కస్ అని ఎరుగుదరా? సర్కస్ ఒకటి వచ్చేది. ఆ సర్కస్ ఆ టెంట్ పైన ఒక పెద్ద దీపం పెట్టి వాడు దాన్ని ఆకాశంలోకి అలా తిప్పేవాడు. తిప్పితే సుమారు 20-30 మైళ్ళ వరకు కూడా ఆ దీపం కనపడేది. మేము రాత్రి 7-7:30 ఆ దీపాన్ని చూసి వాళ్ళు ఇలా తిరిగేది, అలా తిరిగి మళ్ళీ ఒక నిమిషం తర్వాత తిరిగి వచ్చేది. ఆ సర్కస్ అక్కడ ఉందన్నమాట. సర్కస్ కదా అడ్వర్టైజ్మెంటు. అలాగా వీడు చేసే ధర్మానికి ఓ జెండా పెడతాడు, ధర్మధ్వజత్వం అంటాడు. ఆ జెండా మీద వీడి ఫోటో ఉంటుంది. అలాగే ఓ పీఠం పేరు ఒకటి పెట్టి దానికిను వీడి పేరుకి బాగా కలిపి ప్రచారం బాగా చేసి ఆ జెండా తిప్పుతూ ఉంటాడు. ఎక్కడికి వెళ్ళినా జెండా. కారులో వెళ్తున్నారనుకోండి, ఆ కారుకి ముందు పెద్ద జెండా పెట్టడం. ఆ జెండా ఏం చేస్తుంది? ఇగో ఫలానా మహాత్ముడు వెళ్తున్నాడు అని అని అందరికీ తెలుపుడు చేయడం. నా ఇటువంటి పనులు ఆర్ దే నెసెసరీ ఆర్ నాట్ అన్నది మనం ఆలోచించుకోవాలి. నిన్న కాక మొన్నటి వరకు, అంటే మే 1 వరకు కూడా పైన ఎర్ర బుగ్గ అంటారు, అంటే వీడు VIP వెళ్తున్నాడు అని ఒక రెడ్ లైట్ కారు మీద పెట్టి వెళ్తూ ఉండడం అన్నది మనకి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి మొన్న మే 1 వరకు కూడా ఉండింది. దాన్ని నరేంద్ర మోడీ గారు అవుట్లా చేశారు. అది అన్లా, అది పెట్టుకోకూడదు ఇప్పుడు. ఈ సెడ్ VIP అని తీసేసి వెరీ ఇంపార్టెంట్ పర్సన్ అనే మాటను తీసేసి ఎవ్రీబడీ ఈజ్ అన్ ఇంపార్టెంట్ పర్సన్ EIP అని పెట్టుకోండి అని ఆయన ఒక స్లోగన్ ఇచ్చి మొట్టమొదట తను తీసేశారు. చాలామంది తీసేశారు, ఇంకా కొంతమంది పెట్టుకు తిరుగుతున్నారు. దాన్ని ధర్మధ్వజము, దాన్ని ధ్వజము అంటారు. వీడు చేసే ధర్మకార్యాలు ఇప్పుడు మామూలుగా లోకంలో VIP లక్షణం ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారంటే యజ్ఞాలు యాగాలు చేసేవారు ఒక ధ్వజం పెడతారు. ఆ ధ్వజానికి ఒక లోగోలు ఇవి అవి బాగా తయారు చేయించి పెద్ద పెద్ద ధ్వజాల కింద తయారు చేయించి కారుకు పెట్టడం. వెళ్తూ ఉంటే ఆ కారుకి ధ్వజం రెపరెపలాడుతూ ఉంటుంది. చూసి వాళ్ళందరూ కూడా, అసలు కారుకి ధ్వజం ఉండదు కదా, మామూలుగా కార్లు పోతూ ఉంటాయి, ఈ ధ్వజం చూసేప్పటికి ఎర్రబుగ్గను చూసినప్పుడు VIP అనిపించినట్లుగా ఈ ధ్వజాన్ని చూడగానే ఎవరో మహాత్ములు వచ్చారు అని లోకంలో ఉన్న వాళ్ళందరూ అనుకుంటారు. అలా ఉంటారు, దాన్ని దంభము అంటారు. నాకు శ్రీ అరవిందరావు గారు చెప్పారు, ఆయన రిటైర్డ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కదా, ఆయన చెప్పారు నాకు ఒకసారి. ఆయన దగ్గరికి ఎవరి ఫలానా మహాత్ములు వస్తున్నారు, మీరు పోలీస్ ఎస్కార్ట్ ఇవ్వమని రిక్వెస్ట్కి వచ్చేవారట. అంటే పోలీస్ ఎస్కార్ట్ ఎక్కడి నుంచి? ఎయిర్పోర్ట్ నుంచి. ఆయన విమానంలో వస్తారు, మంచిది ఎయిర్పోర్ట్ నుంచి. ఒకప్పుడు విమానంలో రారు, కారులో వస్తారు. కారులో వస్తే ఊరి బయట పులిమేరల్లోకి, దిల్సుఖ్ నగర్కో ఎక్కడికో వెళ్ళి విజయవాడ నుంచి వస్తున్నప్పుడు ఎస్కార్ట్ ఇవ్వాలి, అక్కడి నుంచి పోలీస్ ఎస్కార్ట్ ఇవ్వాలి. అంటే ఈయన అన్నారట, పోలీస్ ఎస్కార్ట్ ఎందుకండి, ఆయన సాధువు కదా, సాధు సంతులకి ఆయనకి అందులో థ్రెట్ పెర్సెప్షన్ లేదు. ఇప్పుడు విశ్వహిందు పరిషత్తు లీడర్స్కి వాటికి థ్రెట్ ఉంటుంది, వాళ్ళ మీద ఈ టెర్రరిస్టులు ఫ్రీగా దొరికితే చంపేద్దామని కాపలా కాస్తూ ఉంటారు.
కాబట్టి వాళ్ళకి సెక్యూరిటీ ఉంటుంది. సెక్యూరిటీలో భాగంగా పోలీస్ ఎస్కార్ట్ ఉంటుంది. సో నేను ఒకసారి ఓ పెద్ద ఆయనతో కలిసి ప్రయాణం చేశాను. మేము ఇంకా హైదరాబాద్ చేరిన వెంటనే అన్నాడు, మీ దారిని మీరు వెళ్ళిపోండి, ఇంకా ఈ పైన నా చుట్టూ పోలీస్ ఎస్కార్ట్ ఉంటుంది, మీరు ఇంకా దాంట్లో ఫిట్ కార్ మీ దారిని మీరు వెళ్ళండి అని చెప్పారు ఆయన. అంటే చాలా సంతోషం అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అని నేను వచ్చేసాను. ఎందుకంటే ఆ పోలీస్తో పాటు నేను ఎక్కడ తనతాలు పడను, కాబట్టి వాళ్ళకి పోలీస్ ఎస్కార్ట్ ఉంటుంది, అది అవసరం. థ్రెట్ పర్సెప్షన్ ఉన్న చోట అవసరం, దట్ ఈస్ ఫైన్. ఈయనకి ఈయన ఏం చెప్పారంటే, మీ స్వామికి థ్రెట్ ఏమీ లేదండి, మీకు పోలీస్ ఎస్కార్ట్ ఎందుకు అని ఏం చెప్తే, ఈ శిష్యులు అంటారు థ్రెట్ లేదని మాకు తెలుసునండి, కానీ అదొక స్టేటస్ సింబల్గా మీరు పోలీస్ ఎస్కార్ట్ ఇవ్వాలి అని ఈయన అడిగితే, ఇవ్వండి అని చెప్తే, కాదు మీరు ఇచ్చి తీరాలి, మేము డబ్బులు ఇస్తాము, మేము దానికి ఏమైనా మినిస్టర్ గారి చెప్పించమంటే చెప్పిస్తాము, ఏమైనా దానికి ఖర్చు అవుతుందో 10,000 50,000 ఖర్చు అవుతుందంటే మేము ఎవరికైనా ఇవ్వాలంటే ఇస్తాము, ఆ పోలీసు అందరికీ మేము పైసలు ఇస్తాము, మీరు ఏమైనా సరే ఎస్కార్ట్ ఇవ్వాల్సిందే అంటే, నో నథింగ్ డూయింగ్ నో ఎస్కార్ట్ అని అని నా ఆయన ఆయన చెప్పారు. ఒకసారి చెప్తుంటే విన్నాను, ఎవరికో చెప్తుంటే నేను వినుంటాను, బహుశా నాకు చెప్పు ఉండరు ఎందుకంటే ఇటువంటి ప్రసంగాలు నాకు ఎక్కడ వస్తాయి, ఎవరికో చెప్తుంటే నేను వినుంటాను. కాబట్టి అలాంటివి ఉంటాయి. విఐపి సింబల్ అది, ఆ విఐపి సింబలు నేను పుణ్యకార్యాలు చేస్తున్నాను, నేనేమో గొప్ప తపశ్శాలిని అని చెప్పుకోవడం కోసం పెట్టుకుంటే ఆ సింబల్స్ని, దాన్ని ధర్మధ్వజిత్వము అంటారు. దానికి దంభానికి చక్కటి దృష్టాంతం, అది ఉన్నట్లయితే అది దంభము. ఇంకా అవిధిపూర్వకం చేసే యజ్ఞాలులో విధి ఉండదు. విధి ఉండదంటే ఏమిటర్థం, అంగములు ఉంటాయి, ఇతి కర్తవ్యత ఉంటుంది, అవి ఏమీ ఉండవు. అంగములు అంటే ఇప్పుడు మీరు సత్యనారాయణ వ్రతం చేశారనుకోండి, దానికి ముందు కలశారాధన ఉంటుంది, కలశం గంధ పుష్పాక్షతైరభ్యర్చ్య కలశస్య ముఖే విష్ణు అంటూ ఏదో ఉంటుంది. సో అదే అంగము, ఆ కలశారాధన చేస్తే అంగం. వీడు కలశారాధన చేయడు, కలశం పెట్టడు, అరే పాద్యం సమర్పణమేంటే ఆ చెంబులా తీసుకురారని దాంట్లో కొన్ని నీళ్లు పోసి నీళ్లు పోస్తాడు, కలశం పెట్టడు, అంగం సరిగ్గా అంగాలు సరిగ్గా ఆచరించడు. తర్వాత ఇతి కర్తవ్యత ఉంటుంది, అంటే హోమం చేసేటప్పుడు ఈ విధంగా హోమం చేయాలి. నేను ఇందాక మీకు చెప్పాను, స్వాహాకారం వరకు ఆగి ఉండి స్వాహ అంటూ ఉండగా వీడు హోమం చేయాలి. వీడికి మంత్రం వచ్చి ఉండాలి కదా, మంత్రం వచ్చి ఉంటే స్వాహ ఎప్పుడు వస్తుందో వీడికి తెలుస్తుంది. ఏ మంత్రాలు రాదనుకోండి, ఊరికే అక్కడ ముద్దబ్బాయిలాగా కూర్చుని ఓ నెయ్యి దీంట్లోంచి తీసి దాంట్లో పోస్తూ ఉంటాడు, వాడికి ఏ క్వాలిఫికేషను ఉండదు, మంత్రాలు రావు. కాబట్టి స్వాహకి స్వాహ ఉన్న స్థలానికి లేని స్థలానికి తేడా ఏం తెలియదు, పోస్తూ ఉంటాడు. త్రియంబకం యజామహే అన్నప్పుడు పోసేస్తాడు నెయ్యి, తీరా స్వాహ అనేప్పటికీ నెయ్యి వేయడు, అలా చూస్తూ ఉంటాడు, తెలీదు, చదువుకున్న మాట కాదు. హిందూ ధర్మానికి వచ్చినటువంటి ఒక పెద్ద గొడ్డలు పెట్టువంటి సమస్య ఏమిటంటే, జనులకు ధర్మాన్ని బోధించేటువంటి మతాధికారులు, పీఠాధిపతులు, ధర్మాధికారులు, ఆచార్యులు, ప్రవచనకర్తలు వాళ్ళు నెంబర్ వన్, దేవాలయాల్లో పూజాధికమును నిర్వర్తించే పురోహితులు ఋత్విక్కులు నెంబర్ టూ. వీళ్ళకి సంస్కృతం రాదు, రామాయణం చెప్పేస్తూ ఉంటాడు సంస్కృతం రాదు, సంస్కృతం రాకుండా రామాయణం ఏం చెప్తారు మీరు, అంటే మీరు తెలుగు అనువాద రామాయణం చెప్పచ్చు, కాదు వీళ్ళు ఒరిజినల్ రామాయణమే చెప్పేయడం, ఒరిజినల్ గ్రంథాలు ఉపనిషత్తులు చెప్పేయడం, బ్రహ్మసూత్రాలు కూడా చెప్పేయడం, ఏదైనా చెప్పేస్తారు, సంస్కృతం మాత్రం అడగ రామశబ్దం అడగద్దు. రామశబ్దము సర్వశబ్దము చెప్పు, నాకు ఆ రెండు శబ్దాలు చెప్పు, చెప్తే నేను నీకు ఐ విల్ గివ్ యూ పర్మిషన్ టు గో హెడ్ అండ్ డూ వాట్ ఎవర్ యూ వాంట్. వాళ్ళకి రావు ఆ రెండు శబ్దాలు రావు, అలా ఉంటుంది, పెద్ద సమస్య. తర్వాత ఆయుర్వేదం ప్రాక్టీస్ చేసి వాళ్ళకి సంస్కృతం రాదు, ఆయుర్వేద గ్రంథాలన్నీ సంస్కృతంలో ఉన్నాయి, వీళ్ళకి సంస్కృతం రాకుండా ఆయుర్వేదం ఏం ప్రాక్టీస్ చేస్తాడు, అంటే ట్రయల్ అండ్ ఎర్రర్ మీద చేసుకుంటూ పోతాడు అంతే. గ్రంథంతో ఇప్పుడు ఇంగ్లీష్ లేకుండా అల్లోపతి వైద్యం చేసిన వాడు ఎవడైనా వైద్యం చే, నాకు ఇంగ్లీష్ రాదండి నేను అల్లోపతి వైద్యం చేస్తాను అంటే చేయించుకుంటారా మీరు, చేయించుకోరు. కానీ సంస్కృతం రాకుండా ఆయుర్వేదం వాడి చుట్టూ మాత్రం ప్రదక్షిణం చేస్తారు, మీరే చేస్తారు పాపనే. ఆయుర్వేదం వాడిని ఎవడగాలి, ఎవరు మీకు సంస్కృతం వచ్చినా రాదా అని అడగాల, రాదంటే వద్దులేండి అని చెప్పాలి. నాకు తెలిసి సంస్కృతం చదువుకున్న ఆయుర్వేద వైద్యుడిని నేను ఒక్కడే కలిశాను ఇంతవరకు, ఆయన పేరు మహాదేవన్, ఆయన తిరునెల్వేలిలోనో నాగపట్టణంలోనో అక్కడో ఉంటాడు, ఆయన నేను ఎరుగుదను. ఆయన ఆయుర్వేదం ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు, ఆ సంస్కృతం బాగా చదువుకున్నవాడు.
నాకు ఒక్కడే తెలుసు, ఇంకా నాకెవళ్ళు తెలియలేదు. మిగతా వాళ్ళందరూ ట్రయల్ అండ్ ఎర్రర్ ప్రాక్టీస్. తర్వాత జ్యోతిషం చెప్పేవాడికి సంస్కృతం రాదు, పంచాంగం రాసేవాడికి సంస్కృతం రాదు. వాడు ఆ పాత పంచాంగాల్లో ఉన్న పారాగ్రాఫ్లన్నీ రాసుకుంటూ ఏవో పిచ్చి పిచ్చి క్యాల్కులేషన్స్ వేసి ఏదో అంకెలు వేసుకుని ఏవో ఘడియలు అంటాడు విఘడియలు అంటాడు, ఎవరికైనా తెలిసేయా పెట్టేయా అవి. ఆ అంకెలు కూడా ఆ పాతకాలపు అంకెలు వేస్తాడు. పాత ఇప్పుడు అందరికీ తెలిసి అంకెలు వేయాలి, కానీ రెండు అంటే ఇలా వేస్తే అది చూసిన వాడికి తెలుస్తుంది. ఇలా వేశారనుకోండి అది ఏమిటో ఎవరికి తెలియదు. కాబట్టి ఇలాంటి ఇదంతా దంభమే, అంత దంభం. దుర్ముహూర్తం 13 ఘడియల 11 విఘడియలు అంటాడు అనుకోండి, నాకేమీ తెలియలేదు, ఇంకేమైనా తెలిసిందేమో. దాన్ని అసలు యూ డోంట్ డూ ఎనీథింగ్. అలాంటిది రాసాడు, రాయడం ఎవరికి పనికిరానిది, ప్రింట్ చేస్తూ ఉండడం, ఆ రాసిన వాడు కూడా ఏమీ తెలియకపోవడం, సంస్కృత భాష రాకపోవడం పెద్ద దోషం. ఇవన్నీ పెద్ద దోషాలు. మీరు కూడా నా మీ మీద కూడా నాకు కంప్లైంట్ ఉంది. మీరు జాతకం చెప్పించుకుందుకు వాడు చుట్టూ తిరుగుతాడు, వాడికి సంస్కృతం వచ్చిన తర్వాత చూసుకోవద్దు. ఏదో ప్రవచనం చెప్తున్నారంటే పరుగులు తీస్తారు వెళ్ళి. మీరు హార్మోనీకిను వైలిన్ కోసం వెళ్తారా? సంస్కృతం రానివాడు పక్కన హార్మోను వైలిన్ ఉంటే ఏమైనట్టు? సంస్కృతం లేని లోటుని, సంస్కృతం రాని లోటుని హార్మోనీ తీరుస్తుందా? జనులు కూడా దిమాగ్ నహి హై క్యా బోల్నా, తెలుగులో చెప్తే బాగుండదని ఉర్దూలో చెప్పారు. అది సంగతి. పూజ స్వామీజీ అనేవారు, చూడు నీకు సంస్కృతం రాకపోయినా పర్వాలేదు, నీవు వేదాంతానికి నువ్వు అర్హుడవే, రా క్లాసుకి, కానీ సంస్కృతం చదువుకున్న వాడి క్లాసుకు వెళ్ళు అని చెప్పేవారు. చెప్పేవాడికి సంస్కృతం వచ్చి ఉండాలి. నేను మీకు మాట అంటా, ఇప్పుడు మీ పిల్లవాడిని ఓ స్కూల్లో జాయిన్ చేస్తారు, ఆ స్కూల్లో టీచర్ల వాళ్ళకి ఇంగ్లీష్ రాదు, మీరు పంపిస్తారా ఆ స్కూల్కి పిల్లల్ని? పంపించారు. స్కూల్ మాత్రం ఇంగ్లీష్ మీడియమే, అన్నీ మొత్తం అన్నీ ఇంగ్లీష్ మీడియం, కానీ వాళ్ళ వాళ్ళకి ఇంగ్లీషు రాదు, పంపిస్తారా? పంపించరు. మరి మీరు ఇంగ్లీష్ రాని ఆయుర్వేద వైద్యుడి దగ్గరికి, అదే సంస్కృతం రాని ఆయుర్వేద వైద్యుడిని, సంస్కృతం రాని జ్యోతిష్కుణ్ణి, సంస్కృతం రాని ఋత్విక్కుని, సంస్కృతం రాని ప్రవచనకర్తను మీరు ఎందుకు నెత్తిన పెట్టుకుంటున్నారు? మీరు వై యు డూ ఆల్ దాట్? దిస్ ఈజ్ మై క్వశ్చన్ టు యూ. యూ ఆన్సర్ దట్ క్వశ్చన్, యూ ఆన్సర్ టు యువర్ సెల్ఫ్. సంస్కృతం రావద్దండి. అంటే అందరికీ అక్కర్లేదు కదా? అందరికీ అక్కర్లేదు, ఈ నాలుగురికి రావాలా అక్కర్లేదా? ఎంబీబీఎస్ డాక్టరు కానీ ఇంగ్లీష్ రాదు ఆయనకి, అదేం డాక్టరీ? భాష లేకపోతే జ్ఞానం అంతా భాష ఎందు ఉంటుంది కదా? ఇవన్నీ దంభము. సమాజంలో గాఢశీలత లేకపోవడం మూలంగా ఈ దంభాలు బాగా పెరిగిపోయి ఉంటాయి. ఇప్పుడు అహంకారం బలందర్పం, వీడు అహంకారాన్ని పట్టుకుంటాడు. అహంకారానికి శంకరులు ఇచ్చిన నిర్వచనం చూడండి, అహంకారం అహంకరణం అహంకార, అవన్నీ రూపాలే. అన్ని రూపాలని మీరు వాడచ్చు. అంటే అహంకారం అనే ద్వితీయ ఏకవచనం, దానికి ముందు ప్రథమ ఏకవచనంలో చెప్తున్నారు. అహంకరణం అది కూడా ప్రథమ ఏకవచనం అవ్వచ్చు, ద్వితీయ ఏకవచనం కూడా అవ్వచ్చు, ఎదర్ వే ఇట్ కెన్ బి. అహంకార ప్రథమ ఏకవచనం, డెఫినేషను ప్రథమలో ఇస్తారు, శ్లోకంలో ద్వితీయ విభక్తిలో ఉన్నప్పటికీ నిర్వచనం చెప్పేప్పుడు ఎలా చెప్తారు? ప్రథమా విభక్తిలో నిర్వచనం చెప్తారు. అహంకారం అంటే ఏమిటో చెప్తున్నారు నిర్వచనం. విద్యమానై అవిద్యమానైశ్చ గుణై ఆత్మని అధ్యారోపితై విశిష్టమాత్మానం అహమితి మన్యతే సహ అహంకార. అహంకారం అనగా ఏమంటే ఒక ధోరణి, ఆ విధంగా వాడు భావన చేస్తాడు. ఏమిటి భావన చేస్తాడంటే గుణములను కొన్నింటిని తన మీద వేసుకుంటాడు. అవి కొన్ని యథార్థంగా ఉన్న గుణాలే. నేను ఎంఏ పాస్ అయ్యాను, వాడు నిజంగానే పాస్ అయ్యాడు, నిజంగానే పాస్ అయ్యాడు, ఎంఏ పాస్ అయ్యాడు, అది ఒక అది అది అహంకారమే అవుతుంది. విద్యమాన గుణమును తన మీద ఆరోపించుకుని చెప్తూ ఉండడం, నేను ఎంఏ పాస్ అయ్యాను, డబుల్ ఎంఏ అంటూ ఉండడం, డబుల్ ఎంఏ డబుల్ ఎంఏ అంటూ ఉండడం. కొంతమంది అలా ఉంటారు, పేరు రాసినప్పుడు కింద ఎంఏ ఎంఏ బ్రాకెట్లో డబుల్ ఎంఏ అని కూడా పెట్టి రాస్తారు.
కొంతమంది సంతకం పెట్టేప్పుడు సుబ్బారావు గారు అని సంతకం పెడతారు. అంటే అందరూ కూడా గారు అని పిలుస్తారు ఆ గ్రామంలో, కాబట్టి అలాగే సంతకం కూడా అలాగే పెడతారు. తెలుగులో సంతకం పెట్టేప్పుడు కూడా గారు రాసే సంతకం పెడతారు, గారు లేకుండా సంతకం పెట్టరు. సుబ్బారావు ఏమిటి, ఏదో బొడ్డు కోసి పేరు పెట్టినట్టుగా గారు ఉండాల్సిందే. ఆ విధంగా తనపై తాను ఒక గొప్పదనాన్ని ఆరోపించుకుని, ఒకప్పుడు ఈ ఆరోపించుకునే గొప్పదనము కరెక్ట్గా ఉంటుంది, విద్యమానై డబుల్ ఎంఏ చేసిన వాడే అయి ఉంటాడు. ఒకప్పుడు అవిద్యమానై ఏమీ లేనివి కూడా. నేను ఎవరో నన్ను అడిగారు, ఏమండి ఫలానా వారు మీ దగ్గర మొత్తం వ్యాకరణం అంతా చదివారట కదా అని అడిగారు. అహో అలాగా చదివారా, ఎవరు అంటే ఫలానా పేరు చెప్పే, ఆయన చదివలేదు కానీ ఆయన ఎవరికో చెప్పేశారు. ఏమని, నేను స్వామి తత్వవేదానంద గారి దగ్గర వ్యాకరణం అంతా చదివాను అని ఎవరికో చెప్పేశారు. నేను కాదనలేదు, నేను ఆయన చదవలేదని గమనించాను. నేను చదవకుండానే చదివేశానని క్లెయిమ్ చేసేస్తూ ఉండటం, ఇవి అవిద్య అని దృష్టాంతం చెప్పాను. అందరూ అలా చేస్తారని నా అభిప్రాయం కాదు, ఎవరో కొంతమంది చేస్తారు. మొన్న నా దగ్గర కాబట్టి మరొకళ్ళ దగ్గర నేను చదివేశానంటూ ఉన్నాను. ఇప్పుడు ఆయన లేడుగా. ఇప్పుడు ఎవరో పోయిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు నా గొప్పతనాన్ని పొగిడేరు ఉండడం. ఇప్పుడు ఆ పోయిన వాళ్ళు వచ్చి కాదనరు కదా. అలాగా ఒక ఆయన అన్నాడు, పెద్ద జీయర్ గారు నన్ను నారాయణ అవతారం అన్నారు అని చెప్పాడు. ఆయన పోయారు అప్పటికే. ఈయన నారాయణ అవతారం అంట, ఈ నారాయణ అవతారమే సాక్షాత్తు, నామం పెట్టేస్తే నారాయణ అవతారమే అని పెద్ద జీయర్ గారు చెప్పారు. అంటే నారాయణుడి గురించి ఏదైనా చెప్పాలంటే పెద్ద జీయర్ గారు ప్రమాణం ఆయన చెప్పారు. పోనీ ఆయన దగ్గరికి వెళ్ళి వెరిఫై చేద్దామంటే ఆయన అప్పటికే కాలం చేస్తున్నారు. ఇలాంటి వేషాలు చూసారా, ఇప్పుడున్న జీయర్ గారు చెప్పారంటే పోనీ అది ఒక పద్ధతి అలాగా. కాబట్టి ఇలాంటివి నేను ఇంకో దృష్టాంతం కూడా ఇవ్వమంటే ఇవ్వగలను. సో ఇలాంటివి నేను గమనించడం అంటే దే ఆర్ ఆల్ దేర్ ఇన్ ది సొసైటీ. కాబట్టి ఇటువంటి గొప్పతనాన్ని తన మీద ఆరోపించుకోవడం కొంత కరెక్టు కొంత ఇన్కరెక్టు కూడా. దీని లక్షణం పేరు అహంకారము. ఈ అహంకారానికి మరో పేరుంది, అవిద్యాఖ్య. ఈ అహంకారం ఎక్కడి నుంచి వచ్చింది, నాలో ఇంత గొప్పతనం ఉన్నది అని చెప్పుకునేటువంటి, తన గొప్పను తానే చెప్పుకునేటువంటి ఈ లక్షణము, ఇది ఎందుకు వచ్చింది జనులలోనూ? అజ్ఞానం చేత వచ్చింది. అవిద్య అహంకారము, దానికి మరో పేరు అవిద్య. తన గొప్పతనాన్ని తానే చెప్పుకోవడం అన్నది చాలా పెద్ద దోషం. ఆ దోషం ఇంత అంతా కాదు, అది ఒక భయంకరమైన మెంటల్ వీక్నెస్ కూడా. అదొక వీక్నెస్. చాలామంది ఆ వీక్నెస్కి లొంగిపోతూ ఉంటారు, లొంగిపోయి తమ గొప్పల్ని తామే చెప్పుకుంటారు. ఇప్పుడు మీరు గమనించండి, అంటే మరి నేను నా కడుపులో ఉన్న భావం చెప్తున్నాను, మీరు ఆలోచించండి. ఇప్పుడు మొత్తం ఒక మనిషి సెంటర్లో కూర్చుని ఉంటాడు, చుట్టూ 100 మంది ఉంటారు, వాళ్ళందరి ఫోకస్ వాడు ఒక్కడి మీద ఉంటుంది. అటువంటి పరిస్థితి ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి అసలు మీరు అనుకుంటున్నారా, లేకపోతే మీరు దాన్ని ఎంజాయ్ చేసేస్తున్నారా? ఎంజాయ్ చేసేస్తున్నాడంటే దాన్ని అహంకారము అంటారు. చాలా ఇబ్బంది పడుతున్నాడు, ఇంతమంది వాడు చుట్టూ చేరేసి ఫోకస్ పెట్టేసి ఇబ్బంది పడుతున్నాడు అంటే వాడికి అహంకారము లేదన్నమాట. ఇప్పుడు మీరు ఒక ఆయన్ని పెద్ద కుర్చీలో కూర్చోబెట్టి చుట్టూ అందరూ నిలబడి, ఆ కుర్చీ ఒక్కటే ఉంటుంది, పెద్ద కుర్చీ ఒక్కటే ఉంటుంది, ఇంకా చుట్టూ కుర్చీలు ఏముండవు, అందరూ నిలబడి ఉంటారు. వీడికంటే పెద్ద వయస్సు వాళ్ళు కూడా నిలబడే ఉంటారు, వీడు మాత్రం మధ్య వయస్సులో ఉండి కూడా పెద్ద సింహాసనం మీద కూర్చుంటాడు. ఈ చుట్టుపక్కల ఉన్న చిన్న పెద్ద మధ్య వయస్సు అందరూ కూడా నిలబడి వీడి నెత్తి మీద పువ్వులు వేస్తూ ఉంటారు. వాడు చక్కగా కూర్చుని ఫోటోజెనిక్గా కూర్చుని ఆ పువ్వులు వేయించుకుంటూ ఉంటాడు. వాడేం మాట్లాడడం, అలా పువ్వులు వేయించుకుంటూ ఉంటాడు. హీఈస్ ఓకే విత్ ఇట్, హీఈస్ ఆల్ రైట్ విత్ ఇట్, అండ్ హీఈస్ కంఫర్టబుల్ విత్ ఇట్, అండ్ హీ లైక్స్ ఇట్, అండ్ హీ లవ్స్ ఇట్, అండ్ హీ వాంట్స్ ఇట్. నేను ఎన్ని లెవెల్స్లో ఉన్నదో చెప్పాను కదా, ఇదంతా అహంకారంలోకి వస్తుంది. అంతా అహంకారమే. అలాగా యూ బికమ్ ద ఫోకస్ ఆఫ్ అటెన్షన్ ఆఫ్ ఆల్ పీపుల్ అండ్ యు ఆర్ ఓకే విత్ ఇట్, దట్ ఈజ్ అహంకార. ఇప్పుడు మీరు బర్త్డే పార్టీ చేసుకున్నారనుకోండి, మొత్తం ఊళ్ళో వాళ్ళందరికీ ఖరీదైన ఇన్విటేషన్స్ పంపించి పెద్ద పెద్ద వాళ్ళందరికీ ఒక పెద్ద హాల్ ఒకటి బుక్ చేసి అక్కడ చాలా కాస్ట్లీ
ఫుడ్ అంతా ఏర్పాటు చేసి మంచి డెకరేషన్స్ అవి చేసి పెద్ద స్టేజ్ ఒకటి పెట్టుకుని ఆ స్టేజ్ మీద బ్రహ్మాండమైన సింహాసనం ఒకటి వేసి దాంట్లో మీరు కూర్చుని వచ్చిన వాళ్ళందరి ఫోకస్ మీ మీదే పెట్టి అందరూ మిమ్మల్ని కంగ్రాచులేట్ చేసేస్తూ మీ మీద పువ్వులు వేసేస్తూ మీకు ఫోటోలు తీసేస్తూ ఉంటే యు ఆర్ కంఫర్టబుల్ విత్ ఆల్ దాట్ దట్ కమ్స్ అండర్ అహంకార. అలా ఉండకూడదు. జడవల్ లోకం ఆచరేతు. మీరు లోకంలో ఒక అమాయకుడిగా ఒక సింపుల్ పర్సన్గా ఉండాలి తప్ప ఇంత ప్రొఫైల్ తోటి ఉండకూడదు. అది అహంకారం. కష్టతమ సర్వదోషాణాం మూలం సర్వానర్థ ప్రవృత్తి నాంచ. ఇక్కడ చెప్పిన ఐదు దోషాలలో అన్నిటిలోకి చాలా కఠినమైన దోషము, కఠినాతి కఠినమైన దోషము ఈ అహంకారమే. తర్వాత అన్ని దోషములు, మిగతా దోషములన్నీ కూడా ఈ అహంకారం నుంచే పుడతాయి. మీకు కామనలన్నీ అహంకారం నుంచి పుడతాయి. క్రోధము అహంకారం నుంచి పుడుతుంది. తర్వాత ఈర్ష్య, అసూయ ఇవి కూడా, ద్వేషము ఇవన్నీ కూడా అహంకారం నుంచే పుడతాయి. అహంకారం ఉన్నవాడికే ఉంటాయి. అహంకారం ఉన్నవాడు తనకంటే ఎక్కువ ప్రతిష్టలో ఉన్నవాడిని చూసి అసూయ పడతాడు, ఈర్ష్య పడతాడు. సో ఈ విధంగా ఎన్ని బ్యాడ్ హ్యాబిట్స్, బ్యాడ్ లక్షణ అవలక్షణాలు ఉన్నాయో అవన్నీ కూడా అహంకారం నుంచే పుట్టుకొస్తాయి, సర్వదోషాణాం మూలం. తర్వాత వీడు చేసే పనులు ఉంటాయి, ప్రవృత్తి అంటే పనులు. ఆ పనులు వీడికి చాలా హానిని కలిగించేవిగా ఉంటాయి. ప్రస్తుతంలో వాడు గొప్పగా షైన్ అయిపోతూ ఉండొచ్చుగాక, కానీ చాలా అనర్థాన్ని కలిగించేటువంటి చేష్టల్ని చేస్తూ ఉంటాడు. అటువంటి సకలములైన అనర్థకరములైన చేష్టలను వాడు చేస్తూ వాడు ఇబ్బంది పడుతూ ఉంటాడు. అన్ని కష్టాలని అనుభవించాల్సి ఉంటుంది. అవన్నీ కూడా ఈ అహంకారం నుంచి పుట్టుకొస్తాయి. అహంకారంతో ఎవరితో ఎవడి మీదో ఈ రోడ్ రేజ్ అంటారు. రోడ్ రేజ్ మీరు గమనించారో లేదో, ఇండియన్ సొసైటీ యాజ్ ఎ సొసైటీ వీ హ్యావ్ దిస్ క్వాలిటీ ఆఫ్ అగ్రెసివ్నెస్. డ్రైవింగ్లో కనపడుతుంది, అవర్ యాటిట్యూడ్స్లో కనపడుతుంది, మాటల్లో కనపడుతుంది, చాలా అగ్రెసివ్గా ఉండడము. దాని నుంచి అదంతా అహంకారంలో భాగం. తర్వాత బాస్ ఏదైనా ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడనుకోండి, అహంకారం ఉన్నవాళ్ళు వినరు, మేము చేయం నువ్వే చేసుకో అన్నట్టుగా అహంకారంగా మాట్లాడతారు. గవర్నమెంట్ సర్వీస్లో నడిచిపోతుంది, అదే ప్రైవేట్ సర్వీస్లో అయితే వెంటనే డిస్మిస్ చేసి పారేస్తారు, అహంకారాన్ని ఒప్పరు. అటువంటి అహంకారంతో ఉండడం మీరు గమనించారో లేదో, ఎప్పుడైనా మల్టీనేషనల్ కంపెనీస్ తోటి కనుక మీరు వ్యవహారం చేసినట్లయితే వాళ్ళు చాలా నిరహంకారంగా ప్రవర్తిస్తారు, చాలా ప్రొఫెషనల్గా ఉంటారు. వాళ్ళకు ఉండే అహంకారాలు వాళ్ళకు కూడా ఉండే ఉంటాయి బహుశా, కానీ వాళ్ళ ఇంటరాక్షన్స్ మటుకు చాలా నిరహంకారంగా ఉంటుంది. తర్వాత వాళ్ళు ఏదైనా పాయింట్అవుట్ చేసేప్పుడు ప్లీజ్ డోంట్ టేక్ ఇట్ పర్సనల్లీ, ఇట్ ఈజ్ నథింగ్ టు డూ విత్ పర్సనల్, ది జాబ్ హ్యాస్ టు బి డన్, యు డూ ఇట్ ప్రాపర్లీ. So please don't feel that I am telling you. I am not saying anything about personal. It is not personal. I have nothing personal against you. Ani avidhanga spashtanga cheppi o warning istharu. Meer aa pani Indian society lo cheyandi. Veedu pedda kopam tote lestadu. A road rage an untundi. Road rage ante artham enti? Na car ni that is what velipoyadano. Lekapothe naaku dari ivvaledano. Lekapothe నాకు అను ప్రతికూలుడయ్యాడనో వాడు వెంటనే వాడి అహంకారం ఇంత ఎత్తున పైకి లేచేస్తుంది. లేచేసి వెంటనే మొన్న ఢిల్లీలో గన్ను తీసి కాల్చి పారేశాడు అవతల వాడిని. దాన్ని రోడ్ రేజ్. ఈ రోడ్ రేజ్ అన్నది భారతదేశంలో చాలా ఎక్కువ. ఇండియన్ సొసైటీలో ఈ దోషాలన్నీ ఉన్నాయి. చాలా పెద్ద సమస్య. అన్ని అనర్థ ప్రవృత్తులకు రోడ్ రేజ్లో మీరు గన్ను తీసి కాల్చి పారేశారనుకోండి, వాడిని వెంటనే అరెస్ట్ చేశారు, జైల్లో పడి ఉన్నాడు. వాడు ఇప్పుడు జైల్లో పడి ఉన్నాడు, బతుకున్నంతకాలం జైల్లోనే ఉంటాడు కూడా. అంత హాని వాడికి ఎందుకు కలిగింది? ఆ ప్రవృత్తి. ఆ ప్రవృత్తి ఎక్కడి నుంచి పుట్టింది? అహంకారం నుంచి పుట్టింది. సో ఆ విధంగా చాలా పెద్ద దోషము అహంకారము. అంటే
ఇదొక ఈ దోషము ఈవిల్ ఈ పరమ దోషాన్ని అసుర లక్షణాన్ని మనలో ఏ మేరకు ఉన్నప్పటికీ మనం దానిని న్యూట్రలైజ్ చేయాల్సి ఉంటుంది, దానిని త్రోసిపుచ్చవలసి ఉంటుంది. సో మన ఆ దోషం ఎక్కడి నుంచి వచ్చిందంటే మన అహంకారం నుండి, మన అజ్ఞానం నుంచి వచ్చింది. అహంకారం కూడా అజ్ఞానం నుంచే పుడుతుంది. అజ్ఞానం ఉంటుంది, అజ్ఞానం నుంచి అహంకారం పుట్టి మిగతా దోషాలన్నీ వస్తాయి. కాబట్టి మనం ఏం చేయాలంటే అజ్ఞానం విషయంలో ఉపేక్షాభావాన్ని వహించకూడదు. అజ్ఞానం ఉన్నప్పుడు అజ్ఞానాన్ని గుర్తుపట్టి ఇదిగో ఇది అజ్ఞానము అని దాన్ని తెలుసుకుంటూ ఉండాలి. మన మన కాన్షియస్నెస్ విషయంలో మనం చాలా జాగరూకులమై ఉండి ఉన్నట్లయితే, దాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉన్నట్లయితే అహంకారము తొలగిపోతుంది. ఇంకా బలం, బలము కూడా దోషంగా చెప్పారు ఇక్కడ. అంటే బలం అంటే ఏమిటంటే వాడు ఫిజికల్ స్ట్రెంగ్త్ని ఉపయోగించి ఇతరులకు హానిని చేస్తాడు, అటువంటి బలము. ఇప్పుడు రౌడీ, గూండా అని ఉంటారు. రౌడీలే కదా, రౌడీలన్నా గూండాలన్నా వాళ్ళే. వాళ్ళు ఆ బస్తీలో ఉంటారు, ఆ బస్తీలో అందరూ వీళ్ళకి భయపడతారు. ఎందుకని, వాడు చాకు ఒకటి ఇక్కడ పెట్టుకు తిరుగుతూ ఉంటాడు. చాకు వాడికి కోపం వచ్చిందంటే చాకు తీసి టిక్ మన పైకి తీస్తాడు, దాన్ని పొడిచేస్తాను జాగ్రత్త అని. వాడు నిజంగా పొడుస్తాడు కూడా, వాడు నిజంగా పొడుస్తాడు. సో ఎందుకంటే ఇండియన్ సొసైటీలో పోలీస్ ఇస్ ది మోస్ట్ ఇన్ఎఫెక్టివ్ ఇన్స్టిట్యూషన్. పోలీస్ పెద్ద ఇన్స్టిట్యూషన్ కాదు. వీడు రెండు మూడు సార్లు పొడిచేసాడు అనుకోండి, పోలీసు కేసు అవుతుంది. ఆ పోలీసులు ఏం చేస్తారంటే ఓ షీట్ ఒకటి మెయింటైన్ చేస్తారు, వీడి పేరు అడ్రస్సు రాసి ఎంతమందిని ఎన్నిసార్లు పొడిచాడు, ఒకటి రెండు మూడు స్టాబింగ్ ఇన్సిడెంట్స్ అని ఓ షీటు, రౌడీ షీట్ అంటారు దాన్ని. వీడికి ఒక నామధేయం వస్తుంది, ఒక బిరుదు వీడికి వస్తుంది. ఏమని, రౌడీ షీటర్ అని ఓ బిరుదు ఒకటి వీడికి వస్తుంది. అంటే అక్కడతో వాళ్ళు బిరుదు ఇచ్చేసి ఆ రిజిస్టర్ వాళ్ళు అల్మైరాలో పెట్టి కూర్చుంటారు పోలీసులు. వీడు నేను రౌడీ షీటర్ నండో అని రోడ్ల మీద తిరుగుతూ ఉంటాడు. అంతే తప్ప యాజ్ అన్ ఇన్స్టిట్యూషన్, పోలీస్ ఇన్స్టిట్యూషన్ ఈజ్ ఇన్ఎఫెక్టివ్. వాళ్ళు ఏమీ ఆ రౌడీజంని కంట్రోల్ చేస్తారనే ప్రసక్తి ఏమీ ఉండదు. తర్వాత కోర్టుకు వెళ్ళినట్లయితే మనం జీవించి ఉండగా ఆ కేసు తేవలదు. అంచేత జుడిషియరీ ఈజ్ ది మోస్ట్ ఇన్ఎఫెక్టివ్ ఇన్స్టిట్యూషన్. ఎంత ఇన్ఎఫెక్టివ్ అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీం కోర్టు ప్రైమ్ మినిస్టర్ తోటి ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ కళ్ళంబట నీళ్లు పెట్టుకున్నారు ఆయన. ఎందుకంటే ఇప్పుడు 2,65,00,000 కేసులు పెండింగ్లో ఉన్నాయి, కొత్త కొత్త కేసులు వస్తూనే ఉన్నాయి, కొత్త కేసులు వస్తూ ఉంటాయి, ప్రతిదానికి కేసే. వీడు నిరాహార దీక్ష చేస్తున్నాడు కదా, వాడు నిరాహార దీక్ష చేయకూడదని సుప్రీంకోర్టులో కేసు, వాడు నిరాహార దీక్ష మానేస్తే ఇంకొకటి నిరాహార దీక్ష మానేస్తే ఇంకో కేసు, ఒకడు ఎలక్షన్ నెగ్గితే కేసు, మరొకడు ఓడిపోతే కేసు, అలా కొత్త కొత్త కేసులు అలా 100,000 వచ్చేస్తూ ఉంటాయి. సుప్రీంకోర్టు జడ్జెస్ ఎలా ఉంటారంటే వాళ్ళకి ఒక్క నిమిషం చూడడానికి కూడా టైం ఉండదు, ఒక్క నిమిషం కూడా టైం ఉండదు. ఆ 5-10 మినిట్స్లో ఆ కేసుని సెటిల్ చేసేసి వాళ్ళు ఏం చేస్తారంటే వాయిదా వేసేస్తారు. ఎందుకంటే టైం ఉండదు కదా, దాన్ని పరిశీలించి ఒక కొలిక్కి తీసుకొచ్చేటువంటి స్పేస్ టైము వాడికి ఉండదు. అంచేతం చూసి ఇదేమిటండి అని ఒక ప్రశ్న వేస్తాడు. ప్రశ్న వేసి సరే డిఫర్డ్ వాయిదా వేసేస్తాడు. వెంటనే క్లర్క్ 2 నెలలు డేట్ ఇచ్చేసి వాయిదా వేసేస్తాడు. ఆఖరు అక్కడికి ఆ కేసు వదిలిపోయింది. ఆ రకంగా వాయిదాల మీద వాయిదాలు పడిపోతూ ఉంటాయి, తప్పిస్తే అది తెవలదు, అది ఎప్పటికీ తెవలదు. ఇప్పుడు 1992లో పశువులకి గడ్డి కొనడానికి డబ్బులు ప్రభుత్వం ఇస్తే అదంతా ఆ డబ్బులన్నీ కూడా తినేసి అదంతా కూడా భక్షించేసి ఆ పశువులకి గడ్డి ఏమీ కొనకుండగా అది అన్యాయంగా అపహరించిన వాళ్ళ మీద కేసు ఇప్పుడు నడుస్తుంది. 1992 ఎక్కడ, 2017 ఎక్కడ, మొన్న సుప్రీంకోర్టు అంది 9 నెలల్లో ఈ కేసును సెటిల్ చేయండిరా, మీ మొహం ఎట్సా, 9 నెలల్లో దీన్ని ఫినిష్ చేయండి అని సుప్రీంకోర్టు ఒట్టికాయలు వేస్తే అప్పుడు వీళ్ళు ఇంకా మొదలు పెట్టాలి. 9 నెలలు ఇంకా దాని మీద ఏమి వస్తాయో, ఈ కేసులు ఏమీ సెటిల్ అయ్యేది ఏది ఉండదు, అలా పోతూ ఉంటుంది. అంచేత
కాబట్టి ఫిజికల్ స్ట్రెంగ్త్ని ఇతరులకు హాని చేయటం కోసం వినియోగించేటువంటి లక్షణం ఏదైతే కలదో ఇది అసుర లక్షణము, బలము. ఇంకా దర్పము, దర్పము అంటే పొగరుమోత్తనం, ఇంకా అంతకంటే ఏమంటారు, దర్పము దర్పణము, దే ఆర్ ఇంటర్ కనెక్టెడ్ వర్డ్స్. దృప్ అన్నది ధాతువు, దృప్ నుంచి ఒక రకం ప్రత్యయం చేరిస్తే దర్పం అని వచ్చింది, అన్నానో ఏదో. తర్వాత ల్యుట్టు చేస్తే యువో రణాకవు అనా వచ్చి దర్పణం అవుతుంది. రెండు ప్రత్యయాలు మార్పు తప్ప ఇంటర్ రిలేటెడ్ వర్డ్స్. దర్పణం అంటే అద్దం, అద్దంలో మీరు చూసుకున్నప్పుడు, అస్తమానం అద్దంలో చూసుకుంటున్నారనుకోండి, అంటే వాడికి ఏదో ఒక రకమైన అహంకార లక్షణం ఏదో ఉందన్నమాట. తన గురించి తనకు ఉండేటువంటి ఒక అభిప్రాయానికి దర్పము అని పేరు. సో దాన్ని, దర్పాన్ని శంకరులు ఎలా వర్ణిస్తున్నారో చూడండి. దర్పం దర్పం దర్పోనామ, ఓహో ఇంకా పైన బలం, పరాభిభవ నిమిత్తం కామరాగాన్వితం. అది వీడికి బలం ఉంటుంది, బలం బలవతామస్మి కామరాగ వివర్జితం అని 9వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు చెప్పాడు. ఎవడైనా బలవంతుడు ఉంటాడు, వాడి బలమునందు రెండు దోషాలు ఉండవు, మంచి స్ట్రెంగ్త్ ఉంటుంది, కానీ ఆ స్ట్రెంగ్త్ను ఉపయోగించి కోరికల్ని తీర్చుకునేటువంటి లక్షణం, అంటే ఇతరులపై జబర్దస్తిగా కోరిక తీర్చుకోవటము అనే దోషం ఉండదు. తర్వాత ఆ ఫిజికల్ స్ట్రెంగ్త్ ఉంది కనుక ఆ దేహం మీద, ఆ బలం మీద ఒక అటాచ్మెంటు, అది ఇంకో దోషము. ఈ రెండు దోషములు లేనటువంటి ఫిజికల్ స్ట్రెంగ్త్ ఏదైనా ఉంటే అది నా స్వరూపమే, నా విభూతియే. ఉదాహరణకి హనుమంతుడు, కథలో చెప్పిన హనుమంతుడు చాలా బలశాలి, కానీ ఆయన బలము కామరాగ వివర్జితమైన బలము, ఆ బలమునందు కామన రాగము ఈ రెండు కూడా లేవు. అటువంటి బలం ఉండాలి, మనకు అటువంటి వాళ్ళు కనపడతారు. పూర్వం చెప్పేవారు దారాసింగ్ అని ఉండేవాడు మా చిన్నప్పుడు, ఆయన చాలా సజ్జనుడు, ఆయన ఇప్పుడు హనుమంతుడి వేషాలు కూడా వేస్తూ ఉండేవారు. ఆయన చాలా సజ్జనుడు, మంచి బలశాలి అయినా కూడా చాలా సజ్జనుడు అని పేరు. అలాగే కోడి రామ్మూర్తి అని విజయనగరం ఆస్థానంలో ఒక మల్లవీరుడు ఒకడు ఉండేవాడు, మల్లయోధుడు, కోడి రామ్మూర్తి గారు ఆయన పేరు. ఆయన చాలా సజ్జనుడు, కానీ మల్లయుద్ధంలో మటుకు పెద్ద దిట్ట. అటువంటి బలము పరమేశ్వరుని యొక్క విభూతి. దానికి ఆపోజిట్గా కామన అంటే ఆ బలాన్ని ఉపయోగించి వాడు ఇంకా చదువు సంధ్యాయం ఏమి ఉండదు, ఉద్యోగం సద్యోగం ఏమీ చేయడు, ఆ బలంతో రౌడీగా కత్తి పట్టుకుని రౌడీగా తిరుగుతూ ఆ డబ్బులు హోటల్కి వెళ్తాడు, టిఫిన్ అంతా తినేసి బిల్లు చెల్లించకుండా వచ్చేస్తాడు. వాడికి ఆ యజమానుడు ఉంటాడు, ఆ హోటల్ అధికారి ఉంటాడు, వాడు ఓనరు, వాడు అడగడు, ఎందుకంటే అడిగితే వాడిని కొడతాడు వీడు, అందుకని వాడు అడసరే ఊరుకొని అని. అలాగే ఆ విధంగా ఆ బలాన్ని కోరికలు తీర్చుకోవడానికి ఉపయోగించడము, ఆ బలం మీద చాలా అటాచ్మెంట్ పెట్టుకుని ఉండడము, అటువంటి దోషములతో కూడిన బలం ఏదైతే కలదో అది అసుర లక్షణము. ఇంకా తర్వాత దర్పము, దర్పోనామా యస్య ఉద్భవే ధర్మమతిక్రామతి సోయం అంతఃకరణాశ్రయో దోష విశేష. ఈ దర్పం అనేది మీ మనస్సుని పట్టుకుని ఉండేటువంటి ఒక పెద్ద దోషము. ఏమిటంటే అది మీకు కన్నుమిన్నుగానని తనము అంటారు చూడండి, కన్నుమిన్నుగా కనుటలేదు వాడు, దాన్ని దర్పము అంటారు. పొగరుమోత్తనం, పొగరు తెలుగులో పొగరు. సో ఎవరైనా ఏదైనా అడిగారనుకోండి చాలా దర్పంతో సమాధానం చెప్తాడు, పొగరు. అలాగే ఏమన్నా కొంచెం తప్పుకోండి అంటే అరే కౌనరే తుమ్ అని అలా మొదలు పెడతాడు. అంతే తప్ప పోనీ ఆయన ఏదో తప్పుకోమన్నాడు తప్పుకుందాం అని హెల్ప్ చేద్దామని ఏమి ఉండదు, దాన్ని దర్పము అంటారు. ఇలాంటి దర్పం ఉన్నవాళ్ళు చాలామంది మనకు కనపడుతూ ఉంటారు. ఈ దర్పము యొక్క దర్పం ఎక్కడి నుంచి వస్తుందంటే దీన్ని అపస్తంభ సూత్రంలో కూడా చెప్పారు, హృష్టో దృప్యతి దృప్తో ధర్మం అతిక్రామతి అని అపస్తంభ సూత్రాన్ని ఆయన మనస్సులో పెట్టుకుని అర్థం రాస్తున్నారు. మీరు బాగా ఒక అకేషన్లో చాలా ఎక్సైటెడ్గా చాలా ఉత్సాహంతో పండగ చేసేసుకుంటున్నారనుకోండి, ఆ స్థితికి హర్షము అని పేరు. అలాంటి స్థితి ఉండకూడదు,
అలా ఉండకూడదు. పండగ దేనికి, పండగ దేనికి పండగ చేస్తారు, పండగ అని పేరు పెట్టి అలా ఉండకూడదు. ఇప్పుడు పూర్వం సంక్రాంతి పండగ అన్నాం, సంక్రాంతి పండగ అన్నాం. సంక్రాంతి పండగని డబ్బు ఉంటుంది, డబ్బు బాగా ఖర్చు పెట్టడం, ఖరీదైనటువంటి సూటు బూటు లేకపోతే సఫారీ సూటు ఏదో కుట్టించడం, అది వేయడం, అది వేసి ఓ నల్ల కళ్ళదోడు ఒకటి, మంచి ఖరీదైన నల్ల కళ్ళదోడు ఒకటి పెట్టడం, పెట్టి ఇలాగ జుట్టు అది విరబోసుకుని సఫారీ సూట్ నుండి ఆ సెంటు చల్లుకుని పాన్ ఒకటి బిగించి బాగా హెవీగా భోజనం చేసేసి ఓ పాన్ ఒకటి బిగించి చేతికి గోల్డ్ వాచ్ పెట్టుకుని ఇలాగ అంగలు వేసుకుంటూ పెద్ద పొగరమూతగా ఇటు అటు తిరగడం, దాన్ని దర్పము అంటారు. ఏమిట్రా అలా ఉన్నాడు ఏమిట్రా వాడు అంటే పండగ దేనికిరా పండగ అంటే సంక్రాంతి. సంక్రాంతి అంటే ఏమిటి పండగ, అసలు ఏమిటి చెప్పమ్మా నాన్న? సంక్రాంతి అంటే సూర్య భగవానుడు ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి ప్రవేశించినటువంటి పుణ్యకాలము, సంక్రమణ పుణ్యకాలము. పుణ్యకాలంలో ఎలా ఉండాలి? నువ్వు ఈవేళ ఉదయమే సూర్యోదయానికి స్నానం చేసి అర్ఘ్యప్రదానం అది చేసావా? అసలు వాడికి ఓ అంటే నారాదు, వాడు అర్ఘ్యం ఏమిటి వాడు తలకాయ, వాడికి పండగ ఏమిటి? సంక్రాంతి, సంక్రాంతి పండగ అంటాడు. ఎప్పుడైనా పోనీ పొలానికి వెళ్ళి అక్కడ వ్యవసాయం ఏమైనా చేసాడా? వీడు వీడు వ్యవసాయం చేస్తే అది కూడా నాశనం అయిపోతుంది, వీడి వల్ల ఏమీ అవ్వదు. అటువంటి పేకాట్రాయుళ్ళు పొగరుమూతులు ఉంటారు, వాళ్ళు హర్షాతిరేకంలో ఉంటారు. ఏదో పండగ అంటాడు, లేదా బర్త్డే అంటాడు, లేకపోతే నాకు ఏదో లాటరీ తగిలిందంటాడు, లేకపోతే ఏదో నాకు మంచి ఫండ్ ఏదో గొప్ప లాభం కలిగిందంటాడు అని పెద్ద పార్టీ అట్మాస్ఫియర్లో ఉంటాడు. అలా ఉన్నవాడిని హృష్ట అంటారు. ఈ హృష్టుడి లోపల ఆ అంతఃకరణలో దర్పమనే గుణము ఉంటుంది. దాని కారణంగా వాడు ఏం చేస్తాడంటే ధర్మాధర్మముల వివక్ష లేకుండగా ధర్మాన్ని ఉల్లంఘిస్తాడు, మహాపురుషులతో పౌరమూతుగా మాట్లాడతాడు, విషయాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం ఏమీ చేయడు, తప్పు పని చేస్తాడు. సో ఇలాంటివేవో చేస్తాడు, ఆ దర్పంతో ధర్మాన్ని ఉల్లంఘిస్తాడు. కాబట్టి ఈ పొగరుమోత్తనం అనే లక్షణము చాలా చెడ్డది. దర్పం కామక్రోధములు, ఇంకా కామక్రోధముల్లోకి వచ్చాం. సో చూడండి, మీ స్వరూపము మీకు స్పష్టముగా తెలియాలి అంటే, అంటే ఆత్మస్వరూప జ్ఞానము కలగాలి అంటే దానికి రెండు ఆటంకములు. ఒకటి లోకములో ఉండేటువంటి భోగ్యముల ఎడల కామన, నాకు ఈ కోరిక ఉంది ఆ కోరిక ఉంది అని కోరికలు పెట్టుకుంటారు. ఆ కోరికలు పెట్టుకున్న వాళ్ళకి ఆత్మస్వరూపం తెలియదు. నేను 10 రోజులు వేదాంత పాఠం చెప్పాను హృషికేశ్లో, 10 రోజులు విద్యార్థులు పాఠం చదువుకున్న పాఠం ఉపదేశ సహస్రి, చాలా గంభీరమైన వేదాంత పాఠం. నాకు అక్కడ ఒక అమ్మగారు తగిలారు, వారికి ఒక కోరిక ఏమిటంటే మనవడు పుట్టాలి అని కోరిక. నేను చెప్పాను, అమ్మ మీరు ఈ క్లాసులకు వస్తున్నారు, మీరు రాంగ్ ప్లేస్లో ఉన్నారు, మీరు ఏదైనా ఈ కర్మలు పూజలు అవి చేసి వాళ్ళని ఎవరైనా పట్టుకోండి, మీరు వాళ్ళు మీకు కోరికలు తీర్చేటువంటి కర్మలు ఏవో చేయించి పెడతారు, మీరు ఆ పని చేయడం మానేసి నా క్లాసుకు వస్తున్నారు, ఈ కోరిక ఉండకూడదండి. మనవడు పుట్టడం గురించి మీకెందుకండి కోరిక, మీరు ఆత్మస్వరూపమును తెలుసుకోవాలి అనే జిజ్ఞాసతోటి మీరు రావాలి, కానీ మనవడు పుట్టాలనే కోరికతోటి వచ్చి క్లాసులు కావు ఇవి, ఉపదేశ సహస్రి అసలు అలాంటిది కాదు అని నేను చెప్పి, మీకెందుకమ్మా కోరిక, మీ కొడుక కోడలు ఎవరు ఏ మనవడు అంటే కొడుకు కోడలు కొడుకు కోడలు చూసుకుంటారు, మీకెందుకు ఈ తాపత్రయం? వాళ్ళ తంటాలు వాళ్ళు పడతారు, వాళ్ళకి సంతానం కావాలనుకున్నప్పుడు వాళ్ళు పొందుతారు, వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉంటే ఏదో డాక్టర్ల చుట్టూ వాళ్ళు తిరుగుతారు, మీరు ఈ స్వాముల చుట్టూ తిరిగి దానివల్ల ఏదో అవుతుంది అనుకోవడం పొరపాటు, అసలు ఈ దృష్టి తప్పు అని చెప్పాను నేను మొదటి రోజు. చాలా ప్రేమగా చెప్పాను, ఎందుకంటే నా క్లాసుకు వచ్చిన విద్యార్థికి మార్గదర్శనం చేయడం ధర్మం అనే అభిప్రాయంతో చెప్పాను. రెండో రోజు స్వామీజీ దండం పెట్టి, ఆ అమ్మ అంత బాగానే బాగా, స్వామీజీ నాకు మనవడు పుట్టిట్లా మీరు ఆశీర్వదించి, ఓర్ని మనవడు కూడా, మళ్ళీ అదే మనవడు, రెండో రోజు అదే, మూడో రోజు అదే, మధ్యలో 2-3 డేస్ గ్యాప్ వచ్చింది, మళ్ళీ 7వ రోజు అదే, 10వ రోజు అదే. ఈ విధంగా మనవడు పుట్టాలి, డబ్బు రావాలి, లేకపోతే అమెరికా వెళ్ళాలి, లేకపోతే మా ఇలా అవ్వాలి అలా అవ్వాలి అని కోరికలు పెట్టుకుని ఉన్నట్లయితే ఆ కోరిక ఏమవుతుందంటే తప్పని నేను అంటలే, ధర్మాధర్మముల ప్రసక్తి కాదు, అధర్మం లేకపోవచ్చు,
మనోడు పుట్టాలంటే అధర్మమే ఉంది దాంట్లో, అంతా ధర్మమే. కానీ ఆత్మస్వరూప జ్ఞానాన్ని పొందాలనుకున్న వాడికి ఏ రకమైనటువంటి కోరిక అయినా కూడా పెద్ద తెర వేసేసినట్టుగా అయిపోతుంది, మీ స్వరూపం మీకు తెలియకుండా అయిపోతుంది. మనవడంటే మరి ఆ రాగము, అటాచ్మెంటు, తర్వాత నేను తల్లిని వాడు కొడుకు అనేటువంటి ఆ సంబంధ విశేషం మీద ఒక అటాచ్మెంటు, అది సత్యం అనేటువంటి భ్రమ, ఇవన్నీ ఉంటాయి. మరి ఇవన్నీ ఉంటే ఆత్మస్వరూపం ఎలా తెలుస్తుంది? కాబట్టి కోరిక ఏ రూపంలో ఉన్నప్పటికీ, ధర్మాధర్మములనే ప్రసక్తి లేకుండా, కోరిక ఏ రూపంలో ఉన్నప్పటికీ కూడా ఆత్మస్వరూప సాక్షాత్కారానికి పెద్ద గొడ్డలి పెట్టు ఆటంకము. తర్వాత కామం, క్రోధము. క్రోధం అంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఫియర్ నుంచి వస్తుంది, భయం నుంచి వస్తుంది క్రోధం. భయం, వీడికి తన డబ్బు పోతుందేమో అని భయం, దాంతో కోపం వస్తుంది. తనకు హాని కలుగుతుందేమో అని భయం, దాని నుంచి కోపం వస్తుంది. తనకి వీడు అపకారం చేసాడేమో అని వీడు భ్రమపడి కోపాన్ని తెచ్చుకుంటాడు. ఎక్కడైతే కోపము లేక క్రోధం అనేది ఉంటుందో అక్కడ తప్పనిసరిగా ద్వేషము, ఎవరో ఒకళ్ళ మీద ద్వేషభావన లేకుండా క్రోధము కలుగదు కదా. ద్వేషానికే మరో పేరు క్రోధము. ఈ క్రోధం అనేది చాలా తప్పది, క్రోధము చాలా తప్పు. ఈ క్రోధము గురించి అందరూ కూడా ఆలోచించుకోవాలి, ఎందుకంటే చాలామందికి క్రోధం ఉంటుంది, కోపాలు వస్తూ ఉంటాయి. అలా క్రోధం రాకూడదు, ఎందుకంటే మీరు క్రోధం ద్వారా మీరు సాధించేటువంటిది ఏదీ ఉండదు జీవితంలో. ఊరికే క్రోధం వల్ల అనారోగ్యం తెచ్చుకోవడం తప్ప సాధించేది ఏమీ ఉండదు. ఎదరవాళ్ళు మీకు వశులు కారు, క్రోధం చేత వశులు కారు. మీరు వాళ్ళ మీద, వాళ్ళకి మీ విజ్ఞానాన్ని చూసి, మీ తెలివితేటలను చూసి, మీరు కష్టపడి పనిచేసే స్వభావాన్ని చూసి వశులు అవుతారు తప్ప, మీరు కోపంతో గెంతులు వేస్తే ఎవడు వశుడు కాడు, ఈ రోజుల్లో అసలే కారు. కాబట్టి క్రోధంతో మీరు ఏది సాధించలేరు. భార్యపై క్రోధమును చూపించుట భర్త, అలాగే భార్య భర్తపై క్రోధమును చూపించుట, ఇవన్నీ కూడా ఆ రిలేషన్షిప్ని చెడగొట్టేవి తప్ప దానివల్ల ఒరిగేటువంటిది ఏది ఉండదు. అలాగే తండ్రి కొడుకుల మధ్యన కూడా క్రోధము చాలా చెడ్డది. ఏ రిలేషన్షిప్లో, ఈ రిలేషన్స్లో వస్తాయి ఈ క్రోధాలు, అలా ఉండకూడదు. సో ఎప్పుడైతే మీరు మనస్సులో భయము, ద్వేషము, క్రోధము ఇవన్నీ ఇంటర్ రిలేటెడ్, ఇన్సెక్యూరిటీ భవిష్యత్తు గురించి బెంగ, ఇవన్నీ ఇంటర్ రిలేటెడ్, అన్నీ ఒకే నెగిటివ్ క్వాలిటీ యొక్క వివిధ రూపములు, వీటిని పెట్టుకుని ఉంటారో అవి ఉన్నంత వరకు మీ స్వరూప జ్ఞానము మీకు కలుగదు. తర్వాత క్రోధం గురించి చెప్పదగ్గది ఇంకొకటి ఉన్నది. చాలామంది ఏమనుకుంటారంటే కోప్పడకపోతే వీళ్ళు చెప్పిన మాట వినరు అని భ్రమపడతారు. అది మేనేజ్మెంట్ ప్రిన్సిపల్కి విరుద్ధం. సరిగ్గా చక్కగా మేనేజ్ చేసి వాళ్ళు ఎప్పుడూ కోప్పడరు. మీరు గమనించి మీరు ఎవరినైనా అడిగి చూడండి, ఈ బిగ్ బిగ్ మేనేజర్స్ ఉంటారు పెద్ద పెద్ద కంపెనీస్లోనూ, అక్కడ కూడా సీఈఓలు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు, లేకపోతే ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు, కంపెనీ ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు. వాళ్ళ దగ్గర 10 మంది 20 మంది అలాగే స్టాఫ్ పనిచేస్తూ ఉంటారు. వాళ్ళందరికీ వీళ్ళు గైడెన్స్ ఇస్తూ ఉంటారు. వాళ్ళు ఆ కంపెనీ తరఫున ఇటు అటు ట్రావెల్ చేస్తూ మనకు కనపడతారు ఈ ఎగ్జిక్యూటివ్స్. ఈ ఎగ్జిక్యూటివ్స్ ఎలా ఉంటారంటే వాళ్ళు ఎప్పుడూ కోపాన్ని పడరు, ఎప్పుడూ కోపపడరు. అప్పుడప్పుడు సబార్డినేటు పొగరుగా మాట్లాడతాడు, వాడు కోపాన్ని చూపిస్తాడు. పై ఆఫీసర్ మీద వీడు కోపాన్ని చూపిస్తాడు, ఈ కిందవాడు పొగరుగా మాట్లాడతాడు. అయినా కూడా పై ఆఫీసర్లు కోపాన్ని చూపించరు, క్రోధాన్ని చూపించరు. అమెరికాలో వాడిని ఫైర్ చేసి పారేస్తాడు, ఉద్యోగం నుంచి డిస్మిస్ చేసి పారేస్తాడు. కానీ శుక్రవారం సాయంకాలం దాకా ఆగుతాడు. మంగళవారం నాడు డిస్మిస్ చేయాలనుకుంటే మంగళవారం డిస్మిస్ చేయడు, కోపపడ్డం చాలా ప్లాన్డ్గా చేస్తారు. కోపం అనేది ఉండదు అసలు. వీడిని డిస్మిస్ చేయాలి, వీ డోంట్ వాంట్ హిమ్, సో శుక్రవారం సాయంకాలమే డిస్మిస్ చేస్తాడు. అంతవరకు డిస్మిస్ చేయడు. శుక్రవారం సాయంకాలం పిలుస్తాడు, ఇంకో అరగంటలో ఆఫీస్ అయిపోతుందనిగా పిలుస్తాడు. పిలిచాడంటే వీడి పని అయిపోయినట్టే. పిలిచి సీట్ ఆఫర్ చేస్తాడు, వీడు కూర్చుంటాడు, కూర్చోమంటాడు, కూర్చుంటాడు. ఈ లోపల సర్వెంటు అక్కడ ఎవడో ఉంటాడు, వాడు కాఫీ తీసుకొచ్చిస్తాడు. వాడితో కలిసి వీడికో కాఫీ, వాడికో కాఫీ, కాఫీ తాగుతో మళ్ళీ వెంటనే ఇంకో క్లర్క్ వచ్చి పేపరు ఒక కవర్లో డబ్బు వీడి చేతికి ఇస్తారు. అప్పుడు చెప్తాడు, యు సీ ఐఎమ్ సారీ టు ఫైర్ యూ, యు ఆర్ ఫైర్డ్ నౌ, యూ నీడ్ నాట్ కమ్ టు ది ఆఫీస్ ఫ్రమ్ మండే ఆన్వర్డ్స్, సాటర్డే సండే సెలవు,
నీకు నేను ఒక 1 మంత్ ఎక్స్ట్రా జీతం ఇస్తున్నాను, ఈ మంత్ లోపల నువ్వు ఆర్థికంగా ఇబ్బంది పడక్కర్లేకుండా ఉద్యోగం వెతుక్కో, నీకు ఎవరికైనా ఉద్యోగానికి రికమెండేషన్ కావాల్సినట్లయితే నా పేరు నువ్వు రికమెండేషన్ కింద పెట్టుకో, నేను ఐ విల్ గివ్ ఆ రెష్యూమో ఏదో ఇస్తారు కదా, రికమెండేషన్ లెటర్ ఇస్తారు, రిఫరెన్స్, నన్ను రిఫరెన్స్గా పెట్టుకో, నేను నీకు మంచి రిఫరెన్స్ ఇస్తాను, అండ్ ఐ విష్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ హ్యాపీ అండ్ హ్యాపీ హాలిడేస్ అండ్ ఐ విష్ యూ వెల్ ఇన్ లైఫ్, సో హ్యావ్ ఎ గుడ్ డే అని పంపించేస్తాడు. అంతే తప్ప అదే వాడి కోపం అలా ఉంటుంది, చూడండి ఆ కోపం అలా ఉంది. అండ్ దట్ ఈస్ ఫైనల్ అండ్ దట్ ఈస్ ఇర్రివర్సిబుల్, ఇర్రివర్సిబుల్, ఇంకా మళ్ళీ అది రివర్స్ అవ్వదు, అలా ఉంటారు. అంతేగాని ఊరికే గెంతులు వేయడం, పొడి చేస్తా కొట్టేస్తా అని బెదిరించడాలు, ఇవన్నీ కూడా అది మేనేజ్మెంట్ ప్రిన్సిపుల్కే విరుద్ధం. ఇంకా ఫ్యామిలీ రిలేషన్స్లో కొడుకు తండ్రి మీద, తండ్రి కొడుకు మీద కోపపడ్డం, భార్యాభర్త పరస్పరం కలహించుకుని కోపపడ్డము, ఇత్యాదులు కూడా చాలా చెడ్డవి. దానివల్ల మీకు ఏమీ ప్రయోజనం ఉండదు, మీరు సంసారము ఊబిలో మరింత లోతుగా కూరుకుపోతారు తప్ప మీరు ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని దరిదాపుల్లోకి రారు. మీ క్రోధం వల్ల మీకేం ఉపకారం ఉండదు. ఇంకా ఫైనల్గా ఇంకొక పాయింట్ ఏమిటంటే, క్రోధము జస్టిఫయబుల్ యాంగర్, అంటే కరెక్ట్గా, కరెక్టే ఆయన కోపడడం కరెక్టే అనేది ఏదైనా ఉంటుందా అని, ఒక ఈజ్ దేర్ ఏ రైట్ యాంగర్, రైటియస్ ఇండిగ్నేషన్ అని, అంటే చాలా కరెక్ట్గా కోపడ్డాడు, కోపడడం కరెక్టే, దేర్ ఈజ్ జస్టిఫికేషన్ అనేది ఏదైనా ఉందా, అలా చాలామంది అనుకుంటారు. ఆ సందర్భంలో కోపడడం తప్పేమీ కాదు అని అనుకుంటారు. అలాంటి జస్టిఫికేషన్ ఏమైనా ఉందా అంటే లేదు. మీరు ఉందని అనుకున్నట్లయితే ఆ క్రోధం మిమ్మల్ని విడిచిపెట్టదు. మీరు ఎట్టి కరెక్ట్ పరిస్థితిలో, మీరు కరెక్ట్ అన్న చోట కూడా క్రోధం వస్తే అది తప్పే, క్రోధం అనేది రాకూడదు, క్రోధానికి అతీతంగానే ఉండాల్సి ఉంటుంది. కాబట్టి క్రోధమును ఎప్పుడూ ఆశ్రయించరాదు, చాలా ఇంపార్టెంట్, అది సంగతి. ఒక్కసారి క్రోధాన్ని కనుక ప్రదర్శిస్తే ఒక జీవితకాలం అయ్యో ఎంత పొరపాటు చేశాను నేను అని దుఃఖించాల్సి వస్తుంది. కాబట్టి క్రోధాన్ని మాత్రం ఆశ్రయించరాదు, ఈశ్వరుణ్ణి ఆశ్రయించాలి. ఇప్పుడు మీకు ఈ లక్షణాలన్నీ కూడా ఆత్మస్వరూపాన్ని విడిచిపెట్టి అనాత్మకు ప్రాముఖ్యాన్ని లేక మహత్వాన్ని ఇచ్చినప్పుడు మాత్రమే ఈ దోషాలన్నీ వస్తాయి. అహంకారం అనేది ఎప్పుడు వస్తుంది? ఆత్మస్వరూపాన్ని విడిచిపెట్టి అనాత్మయైనటువంటి దేహాదుల యందు తాదాత్మ్యాన్ని పొందడం వల్ల ఈ దోషాలన్నీ వస్తాయి. తర్వాత కామ అన్నది స్త్రీ పురుష విషయకమైన కామము అని కూడా మీరు స్వీకరించవచ్చు. అది కూడా అనుచితమైన సందర్భంలో అసుర లక్షణమే అవుతుంది. రావణాసురుడు అలాంటివాడే కదా. తర్వాత క్రోధము అనేది శత్రు విషయకముగా ఉంటుంది. అంటే మీరు ఎవరి మీద క్రోధం చూపించాలనుకుంటున్నారో లేక చూపిస్తున్నారో వాళ్ళు శత్రువులై ఉండాలి. ఇప్పుడు తండ్రి కొడుకు మీద కోపం చూపించాడు అనుకోండి, అంటే ఆ కాలమునందు ఆ సమయంలో తండ్రికి కొడుకు ఎలా కనపడతాడు? శత్రువులే కనపడతాడు. కొడుకు తండ్రి మీద కోపం చూపించాడు అనుకోండి, అప్పుడు కొడుక్కి తండ్రి ఎలా కనపడతాడు? వీడు పెద్ద న్యూసెన్స్ అన్నట్టుగా కనపడతాడు, శత్రువు అన్న భావనలో కనపడతాడు. అంచేతనం క్రోధము చాలా చెడ్డది. అలాగే లోభం అనే ఒకటి ఉన్నది, ధనము మొదలైన వాటి ఎందు లోభం ఉంటుంది. కాబట్టి ఈ లక్షణములను మీకు ప్రాముఖ్యం ఇచ్చారు అంటే మీరు ఆత్మస్వరూపాన్ని ప్రక్కన పెట్టి అనాత్మకు మహత్వాన్ని ఇచ్చారని అభిప్రాయం. తర్వాత లోకంలో ఒక పెద్ద మిస్కన్సెప్షన్, తప్పుడు భావన ఉంటుంది, పెద్దవాళ్ళలో కూడా ఉంటుంది, పెద్దవాళ్ళలో ఉంటుంది. చాలా సంపన్నులు, తర్వాత పుణ్యాత్ములు, ధర్మకార్యాలు చేస్తారు, వాళ్ళలో ఉంటుంది ఈ దోషం. ఏమిటంటే ఆ దోషము, ఇప్పుడు సాధన అనగానేమి? సాధనలో దేనికి ప్రయారిటీ ఇవ్వాలి అంటే మంచి కర్మలను ధర్మకార్యములను చేయటము అది ప్రధానమైన విషయమా, లేక కామము క్రోధము బలము దర్పము మొదలైన దోషములను దూరముగా పెట్టుట అది ప్రధానమైన విషయమా, దేన్ని ప్రయారిటీ ఇవ్వాలి అన్నట్లయితే, మీరు లోకంలో చూసినట్లయితే వాళ్ళు ఫలానా వేషమని, ఫలానా తిలక ధారణము, ఫలానా రకమైనటువంటి
బాహ్య చిహ్నములను కలిగి ఉండుట, ఫలానా కర్మని ఫలానా విధంగా చేయుట, వాటికి చాలా ప్రాముఖ్యాన్ని ఇస్తారు. అంతరంగానికి ప్రాముఖ్యం ఇవ్వరు. కాబట్టి ఈ కర్మనిష్ఠులు అలాగే ఉంటారు. కర్మలను చేయటం ముందే ప్రాముఖ్యం తప్ప దాని వెనుక, ఈ కర్మల వెనుక ఉండే అంతరంగము అది ఎలా ఉంది, దాన్ని పవిత్రంగా ఉన్నదా, శుద్ధముగా ఉన్నదా అనే ప్రాముఖ్యాన్ని ఇవ్వరు. ఇది అదొక పెద్ద దోషము. ఏమండి, తర్వాత అంతరంగమున దగ్గరికి వచ్చినప్పుడు కూడా అంతరంగంలో భక్తి ఉండాలి, ధర్మం ఉండాలి, జ్ఞానం ఉండాలి అంటాడు తప్ప కామం ఉండకూడదు, క్రోధం ఉండకూడదు అండవు. మీరు గమనించారా? కాబట్టి అంతరంగంలో కూడా ధర్మము, భక్తి, జ్ఞానము మొదలైనవి ఉండాలి అనే దానికంటే అంత అది అంత ప్రముఖమైన విషయం కాదు. మరి ప్రముఖమైన విషయం ఏమంటే కామ, క్రోధ, బల, దర్పాది దోషములు ఉండకుండా ఉండాలి. అది ఫస్ట్ థింగ్. కాబట్టి సాధన, అసలైన సాధన ఏమిటంటే కర్మలను చేసి అంతరంగాన్ని అపవిత్రంగా పెట్టుకుంటే అది సాధనయే కాదు. కర్మలు తక్కువ ఎక్కువ ఉన్నా పర్వాలేదు, అంతరంగము శుద్ధముగా ఉండవలను. దట్ ఈజ్ ఫస్ట్ స్టెప్ ఇన్ సాధన. సెకండ్ స్టెప్, అంతరంగము యొక్క శుద్ధి కూడా అంతరంగమునందు కరుణాదయ లేకపోతే భక్తి మొదలైన సల్లక్షణములను ప్రవేశపెట్టుట అని కాదు. అది సెకండ్ ప్రయారిటీ. ఫస్ట్ ప్రయారిటీ ఏమిటంటే అంతరంగమునందు అహంకారము, బలము, దర్పము, కామము, క్రోధము, లోభము లేకుండుట. దీనికి దృష్టాంతం ఏం చెప్తారంటే నీరుంది, ఆ నీటిలో స్నానం చేయాలి, కానీ ఆ నీటిలో పాము గలదు. ఇప్పుడు ఏది ఫస్ట్ ప్రయారిటీ, పామును అక్కడి నుంచి తరిమిన తరువాత స్నానమా, లేక ముందు స్నానం చేసిన తర్వాత పాముని వెళ్ళగొడతారా? ఏ ఫస్ట్ ప్రయారిటీ ఆ పామును తరిమేసి తర్వాత స్నానం చేస్తారు. అలాగే అంతఃకరణంలో ధర్మము, జ్ఞానము, భక్తి మొదలైనటువంటి గొప్ప విషయములు రావడానికి ముందు వాటి కంగారు లేదు, అవి ఎలాగో వస్తాయి. అంతకంటే ముందు ప్రయారిటీ ఏమి ఉండాలంటే కామక్రోధాది ఈ పాము వంటి దోషములు ఏవైతే ఉన్నాయో వాటి, ఈ విషసర్పముల వంటి దోషములు, వీటిని దూరం చేయటానికి ఫస్ట్ ప్రయారిటీ మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, అది మొదటి లక్షణం. ఇంకా మాం ఆత్మపరదేహేషు ప్రద్విషంతోభ్యసూయకాహనుంది. ఇది రేపు క్లాస్లో ఫినిష్ చేద్దాం దాన్ని. ఓం పూర్ణమద పూర్ణమిదం ముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం. ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం. ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్.